విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని, సమస్త విధములైన కృపతో మమ్మల్ని అందరినీ నింపమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి దేవుని పిల్లలుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, విశ్వాసము అనేది భూమి మీద ఉన్న వెండి కంటే, బంగారం కంటే, సమస్త ధనరాశుల కంటే కూడా చాలా గొప్పది. ఎందుకంటే విశ్వాసం వలన కలిగేటువంటి ఆ బహుమానం, విశ్వాసం వలన కలిగేటువంటి ఆ ప్రతిఫలం, ఆ లాభం మనకు అర్థమైతే మరణానంతర జీవితంలో కూడా విశ్వాసం ద్వారా ఎంత గొప్ప లాభాన్ని మనం పొందుకోబోతున్నామో మనకు అర్థమైతే, దాని ముందు వెండి ఎన్నికకు రాదు, బంగారం ఎన్నికకు రాదు, భూమి మీద ఉన్న ఏ ధనరాశులు ఎన్నికకు రావు. విశ్వాసం అనేది అంత గొప్పది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని బైబిల్ చెప్తోంది చాలా స్పష్టంగా. ఎవరైనా సరే విశ్వాసం లేకుండా నేను దేవునికి ఇష్టుణ్ణి అని బైబిల్లో ఒక్క వ్యక్తి కూడా మనకు కనబడ్డు. విశ్వాసం లేని ఏ వ్యక్తిని దేవుడు ఇష్టపడినట్టుగా బైబిల్ ఎక్కడ మనం చూడం. ఆయన విశ్వాసినే ఇష్టపడుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమే తప్ప సుసాధ్యం కాదు. అయితే ప్రియులరా, ఈరోజు ఒక అద్భుతమైన చరిత్ర మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు దావీదు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలును దేవుడు త్రోసివేసిన తర్వాత దావీదును దేవుడు రాజుగా నియమించాడు. ఇశ్రాయేలు రాజ్యం ముగ్గురు రాజుల కాలంలో మాత్రమే, ముగ్గురు రాజుల చేతుల్లో మాత్రమే ఐకమత్యంగా ఉంది. మూడో రాజు సొలొమోను పరిపాలన అనంతరం రాజ్యం రెండు ముక్కలైపోయింది. ఇశ్రాయేలు రాజ్యంగా, యూదా రాజ్యంగా విడిపోయింది. రెండు గోత్రాలు ఒకవైపుకు, పది గోత్రాలు మరొక వైపుకు అన్నట్టుగా ఇశ్రాయేలీలు రెండు ముక్కలైపోయారు, రెండు రాజ్యాలుగా చీలిపోయింది. కానీ ముగ్గురు రాజుల కాలంలో మాత్రమే వారు ఏకమై ఉన్నారు. అందులో మొదటివాడు సౌలైతే, రెండవ వాడు దావీదైతే, మూడవ వాడు సొలొమోను. ఈ దావీదు గారి పరిపాలనా కాలంలో దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పాత నిబంధన కాలపు భక్తులు కానివ్వండి, కొత్త నిబంధన కాలపు అపోస్తలులు కానివ్వండి, ప్రారంభ సంఘ క్రైస్తవ విశ్వాసులు కానివ్వండి, దేవుని మాటను ఎంతగా నమ్మేవారంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఆకాశము భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ దేవుని మాటలు గతించే అవకాశం కానీ వీలు కానీ లేదు, ఖచ్చితంగా దేవుడు ఏదైనా చెప్పాడంటే అది జరిగి తీరుతుంది అన్నంత బలమైన విశ్వాసం ఆనాడున్న భక్తుల్లో ఉండేది. ఇప్పుడు దావీదు గారికి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానాన్ని ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో నుండి చూస్తే, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తెరిచి వ్రాయబడిన వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 9 నుంచి చూద్దాం. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురు ముందురు,
పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలీల మీద నేను నా న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారినిక శ్రమ పెట్టకుందురు. ఇదంతా ఫ్యూచర్కి సంబంధించినటువంటి విషయం. ఇవేవి ఇంకా జరగలేదు, వాళ్ళు ఇంకా చెరలోనికి వెళ్ళలేదు. దావీదు పరిపాలనలో సుభిక్షంగానే ఉన్నారు. దావీదు పరిపాలనలో సుభిక్షంగా ఉండగానే దేవుడు ఏం చెప్తున్నాడంటే, భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటన వారికి జ్ఞాపకం చేస్తూ వారు చెరపాలవుతారని, ఇబ్బందుల్లోనికి వెళతారని, అన్యరాజులు వచ్చి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకుంటారని, అలా అన్యరాజుల పరిపాలనలోనికి వారు బానిసలుగా వెళ్ళిపోతారని, అలా వెళ్ళిపోయినప్పటికీ కూడా నా కృప వారిని విడిచిపెట్టకుండా త్వరలో వారికి నేను సహాయం చేయబోతున్నాను అనే వాగ్దానాలు దేవుడు తన ప్రవక్త ద్వారా దావీదుకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, అక్కడ నీ పగవారిని అందరినీ నేను అణచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగు చేయనని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. జాగ్రత్తగా చూడాలి ఈ వచనాన్ని. ఈ మాట దేవుడు ఎవరి గురించి చెప్పాడు దావీదుకి చెప్పండి, ఎవరి గురించి చెప్పాడు? అది మనకున్నటువంటి గొప్ప జ్ఞానం. సొలొమోను గురించి చెప్పాడు అనుకుంటున్నాం మనం, సొలొమోను గురించి చెప్పాడు అనుకుంటున్నాం, అంతే కదా. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది అలాగే అనుకుంటున్నారు, దావీదుకు చేయబడిన వాగ్దానం సొలొమోను గురించి అనుకుంటున్నారు. తప్పు, శుద్ధ తప్పు. అందుకే బైబిల్ని శ్రద్ధగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు ఏ వర్డ్ కూడా మిస్ అవ్వకుండా చదవాలి. ఇప్పుడు మళ్ళీ చదవండి, సొలొమోను గురించో కాదు, మీకు అర్థమైపోద్ది. నీ జీవిత దినములు తీరి, 11వ వచనం, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్ద నీవు చేరునప్పుడు. ఆయన ఎప్పుడు, ఆయన రాజ్యం ఎప్పుడు ఇస్తాడట, రాజ్యాన్ని ఎప్పుడు స్థిరపరుస్తాడట? నీ జీవిత దినములు తీరిపోతాయి, నువ్వేమో ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ పితరుల యొద్దకు వెళ్ళిపోతావు. సొలొమోను దావీదు చనిపోయాక రాజయ్యాడా, బతికుండగయ్యాడా? చెప్పండి, మరి సొలొమోను ఎలా చెప్పేశారు మీరు? సొలొమోను ఎలా కన్సిడర్ చేశారు మీరు? ఇక్కడ ఏం చెప్పబడుతుంది వాక్యం? నువ్వు చచ్చిపోయాక, బతికుండగా జరగదు అది. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు చచ్చిపోయాక. ఇప్పుడు సొలొమోను ఎప్పుడు రాజయ్యాడు? దావీదు బతికున్నప్పుడే సొలొమోనుకి ఏం చేయించేశాడు? పట్టాభిషేకం చేయించేశాడు. దావీదు బతికుండగానే కార్యక్రమాలు పూర్తి చేసేశాడు. అలాగే సొలొమోనుకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి చనిపోతాడు. ఇక్కడ దేవుడు దావీదుకి ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే, సొలొమోను గురించి కాదు నాయన, నీ కుమారులు, చూడండి, నీ కుమారుల వలన కలుగు నీ సంతతి. నీ కుమారుల వలన కలుగు నీ సంతతి అంటే దావీదు గోత్రము, యూదా గోత్రము. నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేస్తాను. నేను స్థాపన చేసి ఆ సంతతిలోని అతనికి, అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నాడు, ఒక పర్సన్ గురించి చెప్తున్నాడు. ఇతడు ఎవరి సంతానంలోని పర్సన్? ఈయన దావీదు సంతానంలోనే, ఆయన యూదా గోత్రంలోనే. ఆయన అతనికి నా రాజ్యాన్ని ఏం చేస్తానట? స్థిరపరుస్తాను. అతనికి రాజ్యం స్థిరపరుస్తాను. అతడు నాకు ఒక మందిరమును కట్టించుని. సొలొమోను కట్టించిన మందిరం కాదు మళ్ళీ ఇది. మళ్ళీ సొలొమోను కట్టించిన మందిరం అనుకోకండి. ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి దైవజ్ఞానం కావాలి, దైవశక్తి కావాలి. యేసుక్రీస్తు గురించి చెప్పబడుతున్నటువంటి ప్రవచనం ఇది. ఈయన మరి మందిరం కట్టించాడా? దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాడు. ఏ మందిరం అది? ఎస్, యోహాను సువార్తలో ఎంత స్పష్టంగా భక్తుడు రాస్తాడు ఏమనంటే, ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో తిరిగి లేపుతాను అన్నాడు. వారేమో ఆ రాతి కట్టడం వైపు చూశారు, ఆయనేమో తన దేహం వైపు చూపిస్తున్నాడు. అక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే, తన శరీరమును దేవాలయమును గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. అంటే అతడు నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. ఎస్, ఆ మందిరమే ఆయన శరీరము, ఆ శరీరమే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనగా చర్చ్. చర్చ్ మీన్స్ సంఘము. చూసారా? దేవుని నివాస స్థలం. మీరు నా ఆలయమని, మీరే మీ దేహమే అనగా ఈ సంఘమే నా ఆలయమని, నేను మీలో
నివసించుచున్నాననియు. మీరు ఎరుగురా, చూసారా, జీవము గల దేవుని సంఘమే జీవము గల దేవుని మందిరము. ఆ మందిరాన్ని కట్టించింది ఎవరు? సొలొమోనా, యేసుక్రీస్తు. సంఘాన్ని కట్టింది ఎవరు? యేసుక్రీస్తా, సొలొమోనా? ఎస్, ఇది ఆన్సర్ ఇక్కడ. అందుకే బైబిల్ చదివేటప్పుడు శ్రద్ధాశక్తులతో చదవాలి. మళ్ళీ కిందకు వచ్చాక మందిరం అనగానే మళ్ళీ సొలొమోను దగ్గరికి వెళ్ళిపోతాం మనం. సొలొమోను అని చెప్పట్లేదు, నువ్వు చచ్చిపోతావు నాయన, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కుమారుల సంతానంలో నుండి ఒకతన్ని హెచ్చిస్తాను, అతనికి రాజ్యాన్ని స్థిరపరుస్తాను, అతడు నాకు ఒక మందిరమును కట్టిస్తాడు, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను. సొలొమోను సింహాసనం నిత్యము ఉందా? 40 ఏళ్ళకి పోయిందా? అది విషయం. సొలొమోను సింహాసనం నిత్యము లేదు, కొన్నాళ్లే ఉంది. దావీదు సింహాసనం నిత్యము లేదు, కొన్నాళ్లే ఉంది. మరి ఎవరి సింహాసనం ఇప్పటికి కూడా ఉంది? యేసు ప్రభు వారి సింహాసనం ఇప్పటికి కూడా ఉంది. ఆయన రాజు, ఆయన రాజ్యం ఏది? భూమి మీద ఉన్న పిల్లలందరూ ఆయన రాజ్యంలోని వారే. సంఘమే ఆయన రాజ్యం, సంఘమే ఆయన మందిరం. ఆయన కట్టించిన మందిరం సంఘం, అది ఆయన రాజ్యం. ఆయన సంఘానికి శిరస్సు. ఆయన చట్టం ఏది? బైబిల్. ఆయన దేంతో పరిపాలన చేస్తున్నాడు? ఆయన వాగ్దండం చేత పరిపాలన చేస్తున్నాడు, చట్టంతో పరిపాలన చేస్తున్నాడు. ఇవన్నీ ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాలు, లేదా ముందుగా చేయబడినటువంటి వాగ్దానాలు. ఎవరికి చేశాడు ఈ వాగ్దానం? దావీదుకి చేశాడు. ఏమనంటే, నీకంటే అతనికి నేను అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను. నిత్యము ఆ సింహాసనం ఉంటుందట. తర్వాత, నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్న వారికి వాని నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును, నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచెదను. అతని సింహాసనము ఎన్నటికి నీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. తన ప్రవక్త ద్వారా దావీదు దగ్గరికి దేవుడి వర్తమానాన్ని పంపించాడు. ఎప్పుడైతే ఈ వర్తమానం దావీదుకు వచ్చిందన్న విషయం ఇశ్రాయేలీలందరికీ తెలిసిందో, వాళ్ళు కూడా ఒక శరీర సంబంధమైన రాజు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బబులోనీయుల చెరలోకి వెళ్ళిపోయారు. ఆ బబులోనీయుల చెరలోకి వెళ్ళిపోయినప్పుడు దావీదు సంతానంలో నుండి మాకు రాజు వస్తాడు, బబులోనీయులతో యుద్ధం చేస్తాడు, మళ్ళీ మాకు రాజ్యాన్ని స్థిరపరుస్తాడని బబులోనీయుల కాలం అంతా ఎదురు చూశాడు. అష్షూరు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎదురు చూశారు. ఆ తర్వాత బబులోనీయుల మాదీయ పారసీకుల కాలంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎదురు చూశారు. కొంతమంది అయితే మరిచిపోయారు. ఎవరు ఎదురు చూశారు, ఎవరు మరిచిపోయారంటే, ఎక్కువ శాతం మంది మరిచిపోయారు. ఏమవు ఇవన్నీ ఉట్టుట్టు మాటలు అనుకున్నారు, దేవుని మాటలు కూడా ఒట్టి మాటలు అనుకున్నారు. కానీ ఎవరైతే యథార్థవంతులైన భక్తులు ఉంటారో, నిజమైన విశ్వాసులు ఉంటారో, ఆ విశ్వాసులు మాత్రం దేవుని మాటలను పట్టుకుని గట్టిగా వేలాడారు. దేవుని మాట వ్యర్థంగా పోదు, అది ఈనాటికైనా జరిగి తీరుతుంది. ఆయన మాట అంటే మాటే, దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి అని భక్తులు గట్టిగా పట్టుకుని వేలాడారు. కానీ భక్తిహీనులు, అబ్బే ఇదంతా వేస్ట్, ఇదంతా అబద్ధం, ఎక్కడో బబులోని చెరలో నుంచి మళ్ళీ ఇదిగో మాదీల చెరలోకి వచ్చి పడ్డాం, మాదీల చెరలో నుండి మళ్ళీ పర్షియా దేశపు పర్షియన్ రాజుల చెరలోకి వచ్చి పడ్డాం, పారసీకుల చెరలోకి, మళ్ళీ పారసీకుల చెరలో నుండి గ్రేకీయుల చెరలోకి వచ్చి పడ్డాం, ఈ గ్రేకీల చెరలో నుండి రోమన్ల చెరలోకి వచ్చి పడ్డాం, ఇలా మన బతుకంతా చెరలోనే నడుస్తుంది అనుకున్నారు చాలామంది. వాళ్ళు నమ్మలేదు ప్రభువుని, ఆయన మాటలని, ఆయన వాగ్దానాలని. కానీ కొందరు భక్తులు మాత్రం ప్రభు మాటల్ని నమ్ముతున్నారు, ప్రభు వాగ్దానాలను నమ్ముతున్నారు. అవి విన్న తర్వాత వాళ్ళ హృదయాల్లో ఎక్కడో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వస్తాడు రాజు, వస్తాడు మనల్ని విడిపించే రాజు, రాబోతున్నాడు మనకి మేలు చేసే రాజు పుట్టబోతున్నాడు. ఆయన దావీదు గోత్రంలో పుడతాడు, దావీదు గోత్రంలో మనకి మేలు చేసే రాజు పుడతాడు. ఆయన వచ్చిన తర్వాత మనకు మేలు జరుగుతుంది, ఆయన కృప మన పట్ల చూపిస్తాడు, ఆయన దయ మన పట్ల చూపిస్తాడు, మనల్ని చెరలో నుండి విడిపిస్తాడు. సత్య సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా ఆలోచిస్తున్న వారికి దేవుడు ఆ సత్యాల్ని అర్థం చేయించాడు. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, రాజు పుడతాడు, రాజు పుడతాడు, రాజు పుడతాడు, ఆ రాజు మరలా భూ సంబంధమైన రాజ్యాన్నే స్థాపిస్తాడు అనుకున్న భ్రమలో కొందరున్నారు.
కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లేదు. కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లేదు. ఈ గుంపంతా కలిసే ఉంది. ఇందులో విశ్వాసులు ఎంతమంది, అవిశ్వాసులు ఎంతమంది అని అంటే, ప్రియులారా, ఈరోజు ఒక విచిత్రాన్ని మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా మరియ గర్భం ద్వారా ఈ లోకానికి అడుగు పెట్టే సమయానికి, అనగా బెత్లెహేములో ఆయన జననం జరిగే సమయానికి విశ్వాసులు ఎంతమంది, అంటే ఎంతమంది ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది ఆ తరంలో, ఏ తరంలో, ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టిన తరంలో. తరం తరం మారుతుంది కదా, మరి దాదాపు వందేళ్ల పాటు ఒక తరం నడుస్తుంది. వందేళ్ల తర్వాత ఈ వందేళ్లలో పుట్టిన చాలామంది ఏమైపోతారు, కనుమరుగైపోతారు. తర్వాత మరొక తరం నడుస్తుంది. తర్వాత వాళ్ళు కనుమరుగైపోతుంటే ఇంకో తరం నడుస్తుంది. ఇలా మనం ఆయా తరాలు దాటుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షంగా ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు, శరీరధారిగా పరలోకం నుండి లోకానికి వచ్చినప్పుడు ఒక తరం ఉంది కదా, భూమి మీద ఒక తరం నడుస్తుంది. అలా నడుస్తున్న తరంలో కూడా ధర్మశాస్త్రం ఉంది. ఇదిగో ఇవే వచనాలు ఉన్నాయి. ఏ వచనాలు, నేను నీకు రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ సంతానంలో ఒక ఆయన వస్తాడు, ఆయన నేను హెచ్చిస్తాను, అతని సింహాసనం నిత్యము ఉంటుంది, అప్పుడు చెరలో నుండి మీరు విడిపింపబడతారు, నా జనులైన ఇశ్రాయేల్ కొరకు ఒక స్థలం ఏర్పరుస్తాను, వారిని నాటుతాను, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురం ఉంటారు. ఇలా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇందులో అత్యధికమైనవి ఆత్మ సంబంధమైన వాగ్దానాలే, కానీ వారు వాటిని శరీర సంబంధంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా చూడండి, బైబిల్ని శరీర సంబంధంగా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, ఆత్మ సంబంధంగా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? తట్టుడు మీకు తీయబడును, వెదకుడు మీకు దొరుకును, అడుగుడు మీకు ఇవ్వబడును. ఈ మూడింటిని ఎక్కువ మంది దేనికి వాడతారు చెప్పండి, ఏ విషయాలకు వాడతారు మీరే చెప్పండి, యథార్థంగా చెప్పేయండి. భౌతికమైన విషయాలకు వాడతారు, నిజం, భౌతికమైన విషయాలకు వాడతారు. ఆత్మ సంబంధంగా చెప్పబడ్డ మాటలవి, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు చెప్పబడిన మాటలవి. అడుగుడు మీకు ఇవ్వబడును అంటే చాక్లెట్లు కూడా అడిగేవాళ్ళు ఉన్నారు, ఘోరంగా అది. అడుగుడు మీకు ఇవ్వబడిన దేవుడు అన్నాడు కదా ఆయన. ఒక ఆయన రాజమండ్రిలో, మీరు ఆశ్చర్యపోతారు, వీడియో చూస్తే జుట్టు వెంట్రుకలట తెల్లబడుతున్నాయట, ఎద్దులాగా ఎదిగాక తెల్లబడవేంటి, మరి ఎప్పుడు నల్లగా ఉంటాయా చెప్పండి, జుట్టు అన్నాక ఏమవుద్దు, వయసు ముద్రే కొలిది తెల్లబడుతుంది. ఈయన అడుగుడు మీకు ఇవ్వబడిన మాట ఇతనికి ఎలా అర్థమైందంటే, ప్రభువా వాటికా రాయకుండా, కలర్కి ప్యాకెట్ కట్ చేయకుండా, వాటంతటవే మరలా నల్లబడిపోయేలాగా చేయి తండ్రి, నువ్వు అడగమన్నావు కదా అడుగుతున్నాను, అంతే మరి, అంతే కదా, అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను, అడగమన్నాడని ఏది పడితే అడగడమే, అలాగే ఉంది మరి ఏం చేస్తాం. భౌతికమైన విషయాలకు వాటిని ఆపాదించే వాళ్ళు ఈ రోజులు ఎక్కువైపోయారు. అడుగుడు మీకు ఇవ్వండి అంటే ఏ అడ్డమైనవన్నీ అడగమనే, పనికిరానివన్నీ అడగమనే, చాలామంది ఇలాగే ఉన్నారండి ఈ రోజుల్లో, చాలా ఘోరంగా ఉన్నారు మనుషులు. ఆ రోజుల్లో కూడా అలాగే ఉన్నారట. మనం ఎలా అయితే శరీర సంబంధంగా వాక్యాన్ని మనం మలి చేసుకుంటున్నామో, వాళ్ళు కూడా శరీర సంబంధంగానే అర్థం చేసుకున్నారు. రాజు వస్తాడు, కత్తి పట్టుకుంటాడు, గుర్రమెక్కుతాడు, ఈ అన్యదేశ రాజులతో యుద్ధం చేస్తాడు, వాళ్ళందరినీ నరికి 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 మొక్కముక్కలు చేసేస్తాడు, చేసేసి భౌతిక సంబంధమైన ఒక సింహాసనాన్ని, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, మనల్ని పరిపాలిస్తాడు, అతడు దావీదు కొడుకే అవుతాడు. ఇది వీళ్ళ యొక్క ఆలోచన. ఎందుకు చెరలో ఉన్నారు కదా, ఎందుకంటే మోషేను ఎలాగైతే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు భౌతికంగా పంపించాడో, అలాగే మనల్ని కూడా ఈ భౌతిక బానిసత్వంలో నుండి విడిపించే రాజు వస్తాడన్న భావంలోనే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రోమన్లను చంపుతాడు, గ్రేకీల్ని చంపుతాడు, మాదీలతో యుద్ధం చేస్తాడు, పరిశీలనతో యుద్ధం చేస్తాడు, లేదా బబులోనీయులతో యుద్ధం చేస్తాడు. ఇలా ఏ తరంలో ఆ తరంలో మనుషులు భౌతికమైన యుద్ధమే యేసుక్రీస్తు చేస్తాడన్న భావనలో బ్రతికారు తప్ప, యేసుక్రీస్తు వచ్చే ఆయన స్థాపించబోయే రాజ్యం ఆత్మ సంబంధమైనదని, ఆయన తీసుకుని వెళ్ళబోయే లోకం పరలోకమని, నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడని, పాపక్షమాపణ అనుగ్రహించబోతున్నాడని, ఆయన స్థాపించబోయే, ఆయన కట్టబోయే మందిరం ఆత్మ సంబంధమైన మందిరమని, తన దేహమే ఆయన మందిరమని, తన దేహమనే దేవాలయమని, ఇవేవి కూడా అర్థం చేసుకోగలిగే స్థాయి ఆ రోజుల్లో ప్రజలకు లేదు, ఈ రోజుల్లోనూ లేదు కదా.
ఇప్పుడు మీరు కూడా ఈ చదువుతూ చదువుతూ ఏమని చెప్పారు నాకు? సొలొమోను అని అన్నారు కదా. అంతే, మరి ఏం చేస్తాం? మనం బైబిల్ని శ్రద్ధగా చదివేది ఉండదు. ఇక్కడ చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ చాలామంది బైబిల్ని ఏ రోజు చదవరు. ఇది సత్యమే. మీలో చాలామంది బైబిల్ చదవరు, మీలో చాలామంది బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఒకళ్ళు పనిగట్టుకుని మీ చేత బైబిల్ చదివించినా మీరు నిద్రపోతారు తప్ప ఖచ్చితంగా చదవరు. ఎవరు చదవరు ఇక్కడ? నాకు తెలుసు కదా మీ గురించి, ఎవరు చదవరు. చదివినా ఎలా చదువుతారంటే ఆదికాండం 2 పేజీలు చదువుతారు, తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆదికాండం 2 పేజీలే చదువుతారు. లేదా మత్తయి సువార్త 2 పేజీలు చదువుతారు, మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్తగా నిర్ణయం తీసుకుని మళ్ళీ ఆ మత్తయి సువార్త 2 పేజీలే చదువుతారు. ఎక్కడో ఉంటారు అరా కొరా చదివేవాళ్ళు. చదవడంతో సరిపోదు, మరి ధ్యానించాలి. ధ్యానించడంతో ఆగిపోకూడదు, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అర్థం కాకపోతే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఏం అడగాలి? ఎవరికైనాను. దాన్ని కూడా మనం ఎలా తిప్పేశాం? భౌతికంగా తిప్పేశాం కదా. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఎడల నన్ను అడగవలను, నేను వానికి అనుగ్రహిస్తాను అనగానే మనం ఆ జ్ఞానాన్ని తీసుకెళ్ళి లోక జ్ఞానానికి గెలిపాం. అదే కొరింథీ పత్రికలో లోక జ్ఞానమును దేవుడు, ఆ మాట మనకు అర్థం అవ్వదు పక్కన పెడతాం. 10th క్లాస్ పరీక్షలు వచ్చాయండి, ఎవరికైనాను కొద్దుగా ఉంటే మ్యాథ్స్ టీచరా యేసుక్రీస్తు, సోషల్ టీచరా? నేను ఇంగ్లీష్లో వీక్ ప్రభువా, నాకు ఇంగ్లీష్ జ్ఞానం ఇచ్చే ప్రభువా. ఇది అదనంగా చేసుకుని కొంతమంది మన క్రైస్తవ్యంలోనే ప్రార్థన అట్టలు, ప్రార్థన పెన్నులు, ప్రార్థన ఇంకేమన్నా గన్నలు ఇంకే పెడితే అవి మొదలెట్టారట. ప్రార్థన చేసిన పెన్ను అమ్ముతారట, అది పెట్టుకెళ్తే చదవకుండా రాసేద్దా ఏంది? పేపర్ మీద ఇలా పెట్టగానే టిక్ 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 రాసుకుంటూ వెళ్ళిపోద్ది, అది మన ప్రమేయం లేకుండా. అరే బలే రాసేస్తుంది అన్నట్టు. దైవ పెన్నా అది ఏమన్నా పరలోకపు పెన్నా? ప్రార్థనా పెన్ అట. పెన్నకు ప్రార్థన ఏంటి? పెన్న పట్టుకున్నోడికి చేయి ప్రార్థన, ఈ బుర్రలో గుజ్జు లేదని చెప్పి. అయినా ఆయన అడగమన్న జ్ఞానం ఏది? దైవ జ్ఞానం. మనం అడిగే జ్ఞానం ఏది? లోక జ్ఞానం. చూసారు, ఎక్కడైనా మనుషులు ఎలా అర్థం చేసుకుంటారంటే వాక్యాన్ని భౌతికంగానే మొదట అర్థం చేసుకుంటారు, ఆత్మీయంగా ఎవరు అర్థం చేసుకోరు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆత్మ సంబంధమైన సంగతుల్ని, ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలన చేసి ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటారని ఆయన అని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలో 2 తెగలు ఉన్నాయి. మొదటి తెగ భౌతికమైన రాజు కోసం ఎదురు చూసేటువంటి తెగ. 2వ తెగ అభౌతికమైన ఆత్మ సంబంధమైన రాజు రాబోతున్నాడని పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకున్నటువంటి వర్గం అది. ఎందులో ఎంతమంది ఉన్నారు అనేది మనం ఆలోచన చేస్తే క్లుప్తంగా చరిత్ర చెప్తాను మీకు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు హేరోద్ దగ్గరికి వెళ్ళారు. హేరోద్ దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోద్ ఎలా అర్థం చేసుకున్నాడంటే యూదుల్లో రాజు పుట్టాడు అనేసరికి భౌతికమైన రాజు పుట్టాడు, అతను పుట్టడం వల్ల మన రోమా సామ్రాజ్యానికి దెబ్బ అనుకున్నాడు. చాలామంది అనుకుంటారు హేరోదు రాజు ఇంట్లో పుట్టాడు అనుకుని జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారనుకుంటాడు. హేరోదు రాజు ఇంట్లో పుడతాడని అలాగే పుట్టడు. ఎందుకు? హేరోదు కాడు, హేరోదు అన్యజనుడు. అన్యజనుడు ఇంట్లో ఎందుకు పుడతాడు? జ్ఞానులు అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. హేరోదు ఇంట్లో పుట్టాడు అనుకుని హేరోదు దగ్గరికి వెళ్ళడానికి, హేరోదు ఇంట్లో పుట్టాడు ఆయన. కాకపోతే అప్పటికి ఆ ప్రాంతాన్ని హేరోదు పరిపాలిస్తున్నాడు కాబట్టి హేరోదుకు తెలుసుదేమో అనుకుని అక్కడికి వెళ్ళారు, అది విషయం. అప్పుడు హేరోదు ఏం చేశాడంటే అక్కడ ఉన్న శాస్త్రుల్ని, పరిసయుల్ని, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాడు, ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. సమావేశం ఏర్పాటు చేసి అడిగాడు. చాలామంది ఇప్పటికీ అదే, హేరోదు ఇంట్లో పుడతాడు అనుకుని వెళ్ళారు. హేరోదు ఇంట్లో పుడతాడు అనుకునేంత అవివేకులు కాదు వాళ్ళు. వాళ్ళకు తెలుసు యూదుల్లో పుడతాడు, హేరోదు యూదుడు కాదని. కొంతమంది ఏం చెప్తారంటే హేరోదు దగ్గరికి వెళ్ళగానే అదే మా ఇంట్లో ఎవరో పుట్టలేదే అని హేరోదు అనుకున్నాడు. మా ఇంట్లో ఎవరో పుట్టలేదే, వీళ్ళు మా దగ్గరకు వచ్చారేంటని హేరోదు అనుకున్నాడు. అలా ఎందుకు అనుకుంటాడు? యూదుల్లో అని ఆయన చెప్పేశాడు కదా. అప్పుడు మా ఇంట్లో పుట్టలేదే అని హేరోదు ఎందుకు అనుకుంటాడు? హేరోదు ఏమైనా యూదుడా? కాదు కదా, అన్యజనుడు. కాబట్టి వీళ్ళు వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళందరూ వచ్చారా, వచ్చి పరిశీలన చేసి బెత్లెహేములో పుడతాడని చెప్పారు. బెత్లెహేములో అని ఉంది, యూదా గోత్రంలో పుడతాడని ఉంది అని చెప్పేశారు. వాళ్ళు కూడా ఎలా అర్థం చేసుకున్నారంటే భౌతికమైన రాజు అనే చెప్పారు. ఇప్పుడు ఆ చెప్పిన వాళ్ళు హేరోదికి భౌతికమైన రాజు కాదయ్యా, ఆయన పుట్టడం వల్ల హేరోదు నీకే ఇబ్బంది ఉండదు, నీ రాజ్యానికి ఏ ఇబ్బంది ఉండదు,
ఆయన వల్ల నీ రాజ్యానికి ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నీ దిక్కుమాలిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకునే రాజు కాదు ఆయన. ఆయన సర్వభూతలాన్ని వ్యాపిస్తాడు, సర్వదేశాలలో ఆయన రాజ్యం విస్తరిస్తుంది. ఆయన సర్వదేశాలలో ఉన్న ప్రజలకి ఏమవుతాడు? రాజు అవుతాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యం లేని ప్రాంతం ఉందా ఈ భూమి మీద? లేదు. అన్ని దేశాల్లో ఆయన పిల్లలు ఉన్నారు. నిజంగా విచిత్రం ఏంటంటే అంటే డేట్ బైబిల్లో లేదు, క్రిస్మస్ బైబిల్ బిబ్లికల్గా అథారిటీతో కూడుకున్న డేట్ కాదు అది. అయినా కూడా ఇది ఒక ఆచార సంబంధమైన వ్యవహారంగా కొనసాగుతున్నా కూడా క్రైస్తవ్యంలో సుమారు అన్ని దేశాల్లో, సుమారు 200 దేశాల్లో ఈరోజు ఆయన పుట్టుకరోజు వేడుకలు జరిగిపోతున్నాయి. అంటే ఎంత ఫేమస్ చూడండి. ఆయన క్రిస్మస్ జరగని దేశం ఎక్కడుంది చెప్పండి? ప్రతి దేశంలో జరుగుతూనే ఉంది. అంటే ఈ హేరోదికి సరిగ్గా వాళ్ళు చెప్పుంటే 100 మంది పిల్లలు బతికేవారు తెలుసా మీకు? నిజం. తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, ఈ హేరోదు అందరినీ పిలిపించాడు. ఎవరెవరిని పిలిపించాడు చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం. కాబట్టి రాజు, 4వ వచనం, ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి, వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళని అడగకుండా నిజమైన విశ్వాసులను అడుగుంటే వాళ్ళ సమాధానం వేరుగా ఉండేదండి. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా సత్యమును గ్రహించారు. వాళ్ళనే ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. వాళ్ళ శాతం చాలా తక్కువ, ఈ అజ్ఞానుల శాతం బాగా ఎక్కువ. నాడు నేడు ఒకేలా ఉందండి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, మనుష్య కుమారుడు మరలా భూమి మీదకు వచ్చే సమయానికి ఆ విశ్వాసము కనుగొందునా అన్నాడు. భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటాడు లోకసువార్త 18వ అధ్యాయంలో. అంటే దాని అర్థం ఏంటండి? క్రీస్తు రాకడలో ఎవరుండరట? ఆయనే డౌట్ పడుతున్నాడు, ఉంటారా ఉండరా అని. అంటే ఉంటారు, ఎందుకంటే మరి ఎత్తబడే గుంపు ఉండాలి కదా. కొద్దిమంది ఉంటారు ప్రవచన నెరవేర్పు కొరకు, కానీ ఎక్కువ మంది ఉండరు. ఎక్కువ మంది కలితీ సరుకే, నిఖారసైన సరుకు తక్కువ ఉంటుంది. నిజమైన విశ్వాసులు తక్కువ మంది ఉంటారు. యథార్థంగా దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళ సంఖ్య బహు తక్కువగా ఉంటుందట. రాకడ దినాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ శాస్త్రులు పరిసయులు ఎవరైతే ప్రధాన యాజకులు హై ప్రీస్టులు ఉన్నారో, ఈ ప్రజల్లో ఉండి వీళ్ళందరినీ సమకూర్చాడట. టోటల్గా ఆ ఏరియాలో, ఆ దేశంలో ఉన్న అందరికీ పిలుపు వెళ్ళింది. ఎవరెవరికి వెళ్ళింది పిలుపు? శాస్త్రులకు వెళ్ళింది, ప్రధాన యాజకులు కూడా, మొత్తం అందరూ వచ్చారు. ఒక సభ జరుగుతుంది ఇలాగే. అయితే సామాన్యులు లేరు ఆ సభలో. ఎవరున్నారు ఆ సభలో? ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. అయితే ఏం జరిగిందో చూడండి. వాళ్ళని అడిగాడు. యూదుల్లో రాజు పుట్టాడట, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని చెప్పారు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి. ఆ అధిపతి ఎలాంటి వాడు? ఆత్మ సంబంధ శరీర సంబంధ, ఆత్మ సంబంధ శరీర సంబంధ. నిజంగా వీళ్ళకి అర్థమైతే ఆ రాజ్యము నిత్యము నిలుచునని ఎన్నో వాగ్దానాలు, ఆయన మరణిస్తాడని, తిరిగి లేస్తాడని యెషయా గారు చెప్పిన ప్రవచనాలు, ఆయన ప్రజల పాపాల కొరకు విమోచన చేస్తాడని, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి. అన్నీ అర్థం చేసుకోకుండా ఈ ఒక్కటి చెప్పి చల్లగా జారుకున్నారు. అవేం చెప్పలేదు వాళ్ళు. ఏం చెప్పారు? బెత్లెహేములో పుడతాడయ్యా, ఇస్రాయేలును ప్రజలందరినీ ఏం చేస్తాడు? అతను పరిపాలించేస్తాడు, అతను అధిపతి, అంటే అతనే రాజు అని చెప్పేశాడు. అంతేగాని బాబు, నువ్వనుకునే టైపు కాదు రాజా ఆయన. ఆయన రాజే కానీ ఆయన స్థాపించబోయే రాజ్యం లోక సంబంధమైనది కాదు. ఆ మాట నిజంగా వాళ్ళు గ్రహించుండుంటే 1000 మంది పిల్లల మరణం జరగకపోయేది. ప్రియులారా, ఆత్మ సంబంధులు లేకపోవడం వల్ల,
ప్రజలలో ఆత్మ సంబంధమైన బోధ చేసేవారు కరువైపోవడం వల్ల, ప్రజలలో ఆత్మ సంబంధమైన బోధ బోధించే సేవక సమూహం కరువైపోవడం వల్ల ప్రజలు శరీర సంబంధులుగా మారిపోయారు. ఎప్పుడైతే ప్రజలు శరీర సంబంధులుగా మారిపోతారో జరగరాని ఘోరాలు జరిగిపోతాయి. అలాంటి ఒక భయంకరమైన వదదనం ఒకటి ఉంది ప్రియులారా, మీకు తెలియాలి. ఒక చీకటి రాత్రి ఒకటి ఉంది. జ్ఞానుల చేత పరిష్కారంగా తెలుసుకున్నాడు హీరోదనే క్రూరుడు ఆ నక్షత్రం కనబడిన కాలం ఇప్పుడు అని. వాళ్ళు చెప్పారు, అయ్యా రాజు పుట్టి సుమారుగా దాదాపుగా 2 ఏళ్ళు కావస్తుంది, మాకు దాదాపుగా 2 ఏళ్లలోపు ఆ నక్షత్రం మాకు కనబడింది. పరిష్కారంగా అడిగాడట, ఆ నక్షత్రాన్ని మీరు ఎప్పుడు చూశారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 2 ఏళ్ల లోపే. ఆ సమయం ఎంత అనేది బైబిల్లో రివీల్ అవ్వలేదు, కానీ యేసు పుట్టిన వెంటనే జ్ఞానులు రాలా. యేసు పుట్టిన వెంటనే వచ్చింది ఎవరో తెలుసా? గొర్రెల కాపరులు. యేసు పుట్టిన వెంటనే జ్ఞానులు రాలా, గొర్రెల కాపరులు ఆయన తొట్టిలో ఉన్నప్పుడు వచ్చారు, పశువుల తొట్టిలో. జ్ఞానులు ఎప్పుడు వచ్చారు? ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు. అయితే ఇంటికి వెళ్ళిపోయాడు, సొంత ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చారు, తొట్టిలో ఉన్నప్పుడు గొర్రెలు కాపరు వచ్చారు. మనం ఏం చేస్తాం? మరి ఇద్దరిని పక్క పక్కన వేస్తాం, ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని హాయి చెప్పుకున్నట్టు. మన బైబిల్ పాండిత్యం అలా ఉంది. మరి మనం ఏం చేస్తాం? మనం ఏం చెప్తాం? ఈ పక్కనేమో గొర్రెల కాపరులు ఉన్నారట, ఈ పక్కనేమో జ్ఞానులు ఉన్నారట, హాయ్ అనుకున్నారట, ఇద్దరు కలిసి కాఫీ తాగి వెళ్ళిపోయారట. మనం అలా చదువుతున్నాం బైబిల్ని. గొర్రెల కాపరులు తొట్టిలో ఉన్నప్పుడు వచ్చారు బెత్లెహేములో, జ్ఞానులు ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన ఇంటిలో ఉన్నాడు. అప్పటికి దాదాపుగా 2 ఏళ్ల వయసు వచ్చేసింది బాలుడికి. ఎలా మనం చెప్పగలమంటే చూడండి, ఇక్కడ ప్రభువు దూత, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం, ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఆయనకు బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా సమర్పిస్తారు. తర్వాత హేరోదునందుకు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. వాళ్ళు రాత్రి నిద్రపోతున్నారట, ప్రభువుని చూశాక. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తారట వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు? హేరోద్ దగ్గరికి వెళ్తారు. కానీ రాత్రి వారికి స్వప్నంలో దేవుడు కనబడ్డాడట. దేవుడు కనబడన్నాడు, మీరు వేరొక మార్గాన మేమీ ప్రాంతాలకు వెళ్ళిపోండి, వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి, తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వేరొక మార్గాన వాళ్ళు తమ దేశానికి వెళ్ళిపోయారు. కొంతమంది అంటారు కదా, తూర్పు దేశపు జ్ఞానులు అని ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఈస్ట్ అని ఉంది, అది దేశం కాదు అంటారు. ఇక్కడ చెప్తున్నాడు కదా దేశానికి పోయారని, ఇప్పుడు మళ్ళీ తూర్పు దిక్కుకు పోయారని చెప్పట్లేదుగా, వాళ్ళ దేశానికే పోయారట. అదే సరిగ్గా చదవరు, ఏదో చెప్పేద్దాం అనుకుంటారు కొంతమంది. రైట్, చూద్దాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించాలని ఆయనను వెదకబోచున్నాడు. ఏంటి ప్రాబ్లం హేరోదుకి? ఏంటి ప్రాబ్లం? తమ రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించేవాడు ఒకడు వచ్చాడు అన్న భ్రమలో ఉన్నాడు. అసలు ఆయన రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించడు, లేదా ఆ రోమా సామ్రాజ్యాన్ని భస్మీపటలం చేసేసి ఇస్రాయేలీల్ని మరలా పరిపాలించి ఇస్రాయేలీల అధిపతి ఒకడు వస్తాడు అన్న భ్రమలో వాళ్ళు చెప్పేశారు. మరి అలాగా వాళ్ళు చెప్పేశారు, అలాగా వాళ్ళు అలా చెప్పేసరికి అతను అదే నిజమని నమ్మేశాడు. అదే నిజమని నమ్మేసి మన రోమా సామ్రాజ్యాన్ని దెబ్బగొట్టేవాడు, మన అధికారంలో నుండి వాళ్ళ ప్రజల్ని పక్కకు తీసుకుపోయేవాడు పుట్టేశాడట. సో అతని పుట్టుక వల్ల మనకు నష్టం అట, అందుకని ఇప్పుడు అతన్ని చంపేయాలి. రాజు పుట్టాడు, రాజును మొగ్గగా ఉన్నప్పుడు ఏం చేయాలి? తుంచేయాలి అని ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. దీనికి కారణం శాస్త్రులు, పరిసయ్యులు, లేదా ప్రధాన యాజకులు, హై ప్రీస్టులు ఆ ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే.
అదే హై ప్రీస్టులు, అదే శాస్త్రులు ఆ ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకుని ఉండుంటే హేరోతో చెప్పేవారు ఏమనో తెలుసా, హేరోదు డోంట్ వరీ, కలవరపడకు. ఏం పడ్డాడట? కలవరపడ్డాడట. డోంట్ వరీ, కలవరపడకు, నీ మనసును కలవరపడనివ్వకు, నీ రాజ్యానికి ఎలాంటి డోకా లేదు, ఆయన నీ మీద ఎలాంటి భౌతిక యుద్ధం చెయ్యడు, భౌతిక యుద్ధాలు చేసే రాజు ఆయన కాదు, ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వస్తున్నాడు, ఆయన ప్రజలకు విమోచకుడు, ఆయన సమాధి నుండి తిరిగి లేస్తాడు, ప్రజల పాపాలు పరిహరించడానికి ఆయన బలైపోతాడు. ఇవన్నీ ప్రవచనాలు చెబుతున్నాయి, ఇవన్నీ లేఖనాలు చెబుతున్నాయి. లేఖనాలు మేము ప్రార్థనాపూర్వకంగా చదువుతున్నాం, బైబిల్ని మేము ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తున్నాం, బైబిల్ని అర్థం చేసుకోవడానికి మేము మోకరిస్తున్నాం, బైబిల్ని అర్థం చేసుకోవడానికి మేము కష్టపడుతున్నాం, మేము కష్టపడి ఇదిగో ఇది తెలుసుకున్నాం, సో యు డోంట్ వరీ అని ఒక్కడు చెప్పాడా? చెప్పండి, ఒక్కడు చెప్పాడా? ఒక్కడు కూడా చెప్పలేదండి, ఒక్కడు కూడా చెప్పలేదు. ఎవ్వరు హేరోదికి అలా చెప్పలేదు. వాళ్ళు కూడా హేరోదికి వంతపాడి కన్ఫర్మ్ చేశారు, బెత్లెహేములో పుడతాడని మాత్రం ఖచ్చితంగా ఉందండి, మేము కూడా ఎదురు చూస్తున్నాం, మరి మీ దగ్గర మహాప్రభువులు అనకూడదు కానీ మీకు పోయే కాలం దగ్గర పడినట్టేనండి. మా దేవుడు ఒక బలపరాక్రమవంతుణ్ణి నిలబెడతాడండి, కత్తి పట్టుకుంటే వేల మంది పడిపోతారు. దావీదు సిరియనులతో యుద్ధం చేసినప్పుడు ఒక యుద్ధంలో 18,000 మందిని హతం చేశాడట. ఇప్పుడు దావీదు కుమారుడైన ఈయన, అమ్మో ఆయనే 18,000 మంది అంటే ఈయన ఎవరో వస్తాడని ప్రభు ముందే వాగ్దానం చేశాడండి. ఓయ్, ఆయన వచ్చాడంటే కత్తి పట్టుకుంటే 8,000 మంది పడిపోతారో మరి మాకైతే తెలియదు. సంసోనికి ఇచ్చిన బలం కంటే కోట్ల రెట్లు బలం ఇచ్చేసి పంపుతాడేమో మరి ఆయన్ని. దావీదుకి ఇచ్చిన బలం కంటే ఇంకెక్కువ బలం ఇచ్చేస్తాడేమో. దావీదు గొర్రెపిల్లను కాపాడడానికి ఎలుగుబండితో యుద్ధం చేశాడు, సింహంతోనూ యుద్ధం చేశాడు, ఇప్పుడు అతను కుమారుడు వస్తున్నాడు రోమన్లతో యుద్ధం చేస్తాడు. ఇదే వాళ్ళు అదే వేలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా అధిపతి పుడతాడు మీకు దెబ్బే. సో ఇదే హేరోదు అర్థం చేసుకున్నాడు, అధిపతి పుడతాడు మాకు నష్టమే అని అనుకున్నాడు. అలా అనుకుని శరీర సంబంధంగా అందరు చూడండి, శరీర సంబంధంగానే వెళ్ళిపోయారండి, అందరు శరీర సంబంధంగానే వెళ్ళిపోయారు. ఎప్పుడైతే శరీర సంబంధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారో వాళ్ళు, ఏం జరిగిందంటే ఈ హేరోదు చూడండి, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో నువ్వు ఐగుప్తులోకి వెళ్ళిపో అని చెప్పాడట. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉండెను. హోషియా గ్రంథంలో 11వ అధ్యాయంలో ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని దేవుడు ఒక ప్రవచనం చెప్పించాడు. మళ్ళీ ఇది కూడా శరీర సంబంధంగా అర్థం చేసుకుంటే మళ్ళీ ఏమంటారు వీళ్ళు, రాజు ఎక్కడ పడతాడు? ఐగుప్తులో పడతాడు. రాజు ఎక్కడి నుంచి వస్తాడు? ఐగుప్తు నుండి వస్తాడు. ఎలా వస్తాడు? గుర్రం ఎక్కువ వస్తాడు. ఏం పట్టుకొస్తాడు? కత్తి పట్టుకొస్తాడు. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు కదా మరి. కానీ ప్రవచనాలు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండి. మనకు నచ్చినట్టుగా అర్థం చేసుకోకూడదు ప్రవచనాలని. ఆయన ఏ ఉద్దేశంతో రాయించాడో దాన్ని వెతకాలి, అది దేవుణ్ణి అడగాలి. తండ్రి నాకు ఆ జ్ఞానమీ తండ్రి అని అడగాలి. నీ 10th క్లాస్ జ్ఞానం అడగమని లేదా ఆయన? 10th క్లాస్ జ్ఞానం నేను ఎక్కడి దాకా నడిపిస్తుంది? మహా అయితే ఇంటర్ దాకా నడిపిస్తుంది. అర్థమైందా? ఇంటర్ జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది? సెకండ్ ఇయర్కి నడిపిస్తుంది, లేదా డిగ్రీకి నడిపిస్తుంది. డిగ్రీ జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది? ఆ సర్టిఫికెట్లు పెట్టుకుని కంపెనీల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేంతవరకు నడిపిస్తుంది. అందరికేం ఉద్యోగాలు రావు, కొందరికి వస్తాయి. ఆ మహా అయితే ఆ డిగ్రీ లేదా నీ పీజీ ఎక్కడికి నడిపించింది నిన్ను? ఒక ఉద్యోగానికి నడిపించింది. ఉద్యోగం అంటే ఏంటి? బతకటానికి చేసేటువంటి పని. ఆ పని మీ నాన్నగారు కూడా చేశారు ఏం చదువుకోకుండా. అలా నేను ఉద్యోగం చేయొద్దని నేను చెప్పట్లా, దైవ సంబంధమైన వచనాలకు దాన్ని లింక్ ఎట్టకని చెప్తున్నా. దేవుడు ఏమంటాడు తెలుసా శరీర సంబంధమైన విషయం గురించి? ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, నా పిల్లలారా మీరు అస్సలు విచారించొద్దు. అన్యజనులైతే వీటి విషయమై విచారిస్తారు. మీరు నా పిల్లలు, సింహపు పిల్లలేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలుగా మీరు నిజంగా ఉంటే మిమ్మల్ని ఆకలి కొననీయను. అలాగని మీకు ఏదో కోట్లు బూట్లు చూట్లు ఇచ్చేస్తానని చెప్పడైనా,
మీకు ఏది అవసరమో అది నేను చూసుకుంటా, యూ డోంట్ వరీ అన్నాడు. అయినా మనం నమ్మితాము, మనం నమ్మం, అది మనం నమ్మకుండా ప్రభువా సచివాలయం పోస్ట్ ప్రభువా, ప్రభువా వాలంటరీ పోస్ట్ ప్రభువా, మనం 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 మన బుద్ధి ఎలా ఉంటుంది, మనం అసలైంది వెతకం. ఆయన ఏమంటాడంటే, మొదట నా నీతిని, మొదట అన్నాడు అది. మొదట మనం మొదట సచివాలయం పోస్టే ప్రభువా. నువ్వు ఎన్నైనా చెప్పు కానీ నీ మాట వినం ప్రభువా. మేము ఆ నీతి రాజ్యం ఇవన్నీ పక్కన పెట్టి ప్రభువా, మొదట అంట పెట్టి ప్రభువా, అది చివర ప్రభువా. అది ఎప్పుడు ప్రభువా? అది చివర ప్రభువా. మొదట ఏంటంటే ప్రభువా, మాకు ఏదైతే ప్రస్తుతానికి ఉపయోగమో అదే మొదట. మొదట మా బిల్డింగ్ ప్రభువా, మొదట మా పెళ్ళి, మొదట మా ఉద్యోగం, మొదట మా వ్యాపారం, మొదట మా వీసా, మొదట మా విదేశీ ప్రయాణం, మొదట మా అప్పులు, మొదట మా రోగం, మొదట మా సమస్య, మొదట ఇదే. ఆ రాత్రే ప్రాణం పోతే ఏది మొదట? పెట్టిలో పెట్టాక ఏది మొదట? అయ్యో ఇవన్నీ మొదట అనుకున్నా నీ కాదా అంటావు. అప్పుడు తూచు తూచు ఇదే మొదట అంటే, ఇంకా తూచులు బూచులు లేవు పోబే అంటాడు. ఎక్కడ పోతావు అప్పుడు? అంతే మరి, సమయం అంతా వృధా చేసేస్తా ఉండే. శరీర సంబంధంగా అర్థం చేసుకుంటే ఎంత ప్రమాదం ఉందో మనకు తెలీదు, కానీ మనం అలాగే అర్థం చేసుకుంటాం. ఇశ్రాయేలీయులు కూడా అలాగే అర్థం చేసుకున్నారట, అలాగే అర్థం చేసుకున్నారు. అందుకే జ్ఞానం లేదు వాళ్ళకి. దేవుని జ్ఞానం ఎంత గొప్పది అనుకుంటున్నారు, మీ ఆత్మలను పరలోకానికి నడిపించేది. అందుకే యాకోబు పత్రిక 1:21లో ఎంతో స్పష్టంగా చెబుతాడు ఏమనంటే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీ ఉద్యోగం మీ ఆత్మను నిత్య జీవితానికి తీసుకెళ్ళదు. ఉద్యోగం ఇక్కడ ఉన్న 60 ఏళ్ళు మనం బతకడానికి ఉపయోగపడదు. ఒకళ్ళు ఉద్యోగం రాలేదనుకోండి, కూలి పని చేసుకునైనా బతకొచ్చు. ఏమన్నా అమ్మానాలు బతకలేదా? వ్యవసాయం చేసుకునైనా బతకొచ్చు. బతకడానికి బోల్డ్ అనే మార్గాలండి. వ్యాపారం చేసుకుని బతకొచ్చు, ఉద్యోగం చేసుకుని బతకొచ్చు, కూలి పని చేసుకుని బతకొచ్చు, ఏదోటి చేసుకుని బతకొచ్చు. ఏమంటే అడుక్కునే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బతికేస్తున్నారు. ఎవడు బతుకు ఆగట్లా, ఏదో రకంగా వెళ్ళిపోతుంది బతుకు, ఏదో రకంగా వెళ్ళిపోద్ది. కానీ నిత్య జీవితం మాత్రం ఏదో రకంగా వెళ్ళిపోవం. అసలు మనం బతకాల్సింది ఏంటో మొదట తెలుసుకోవాలి, కానీ తెలుసుకోరు. ఎక్కువ శాతం మంది జ్ఞానం కరువు అయిపోతుంది. ప్రభు మాకు జ్ఞానమీ ప్రభు అని దేవుణ్ణి అడుగుతారా? అడగరు. మళ్ళీ అక్కడ కూడా ఇదిగో పెన్ను కొనుక్కున్నాను కదా సరిపోద్ది, అట్ట కొనుక్కున్నాను కదా ప్యాడ్ సరిపోద్ది ఇది అనుకుంటారు. తప్పు సోదరి వల్లారా, తప్పు సోదరులారా. అలా వాళ్ళు జ్ఞానాన్ని వెతకలేదు కాబట్టే బుద్ధిహీనులైపోయారు. సరిగ్గా హేరోదుకి ఏం చెప్పలేదు. ఇక్కడ మనం జ్ఞానాన్ని వెతికితే, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అనే ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు వారు ఎక్కడున్నారట? ఐగుప్తులోనే ఉన్నారట. ఆ జ్ఞానులు 16 వచనం Matthew 2:16 ఆ జ్ఞానులు తనను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి. ఒక కాలం తెలుసుకున్నాడట జ్ఞానుల వలన, ఒక కాలం తెలుసుకున్నాడట జ్ఞానుల వలన. ఎంత కాలం అని తెలుసుకున్నాడట? బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని, 2 సంవత్సరాలు మొదలుకొని, 2 ఏళ్ళు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపించేసేట. ఎంత ఘోరం జరిగిపోయింది చూడండి. 2 ఏళ్ళు మొదలుకొని అంటే అప్పటికే జ్ఞానులు ఏం చెప్పారు? మాకు నక్షత్రం కనబడి ఎన్నాళ్ళు అవుతుందండి? దాదాపు 2 ఏళ్ళు అవుతుందండి. దాదాపు 2 ఏళ్ల క్రిందట చూసాం అంటే వాళ్ళున్న ప్రాంతం నుండి యెరూషలేముకు రావడానికి వాళ్ళకి సుమారుగా ఎంతకాలం బట్టి ఉండొచ్చు? దాదాపు 2 ఏళ్ళు దగ్గర దగ్గర పట్టింది అనమాట. అంటే అంత ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. సో దాదాపుగా 2 ఏళ్ళు అవుతుందన్న విషయం చెప్పేసరికి 2 ఏళ్ళు మొదలుకుని కిందకున్నోళ్ళు మొత్తం చంపేయండి అన్నాడు. అంతే, 2 ఏళ్ళు మొదలుకుని కిందకున్నోళ్ళు అందరినీ చంపేయండి, ఎవ్వరిని వదలొద్దు, మొత్తం చంపేయండి అన్నాడు. ప్రియులారా ఎంత ఘోరం అంటే, ఆ జరగబోతున్న విషయం కూడా ముందు ప్రవచనం ఉంది. ఈ బుద్ధిహీనులు ఈ ప్రవచనం చదివినా ఈ ఘోరం జరగకుండా ఆపేవారేమో.
ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు యేసుప్రభు వారు వాళ్ళని ఎండగట్టారంటే కారణం ఇదే, బుద్ధిహీనులు. అందుకే మీరు సున్నం కొట్టిన సమాధులు అనేసరికి ప్రజలకు కూడా కోపం వచ్చేసే, మా శాస్త్రి గారిని అంటావా, మా ప్రధాన యాజకుని అంటావా, మేము వాళ్ళ ఫేవరెట్స్ అని వీళ్ళు యేసుప్రభు వారిని వ్యతిరేకించేవారు. యేసుప్రభు వారిని చివరికి ఏమంటారంటే దెయ్యం పట్టినోడు అంటారు వాళ్ళు. ఎందుకు? శాస్త్రుల మీద అభిమానంతో, పరిచయాల మీద అభిమానంతో యేసుప్రభు వారిని ఏమంటారు, సత్యం చెబుతుంటాయని ఏమంటారు, దయ్యం పట్టిన వాడు ఇతడు వెర్రి మాటలు ఆడుచున్నాడు, అతడు వెర్రివాడు, ఇంతకీ ఆయన అద్భుతాలు చేస్తున్నా కూడా దౌర్భాగ్యులు ఏమన్నారట, బయల్జెబూలు వలన అధికారము పొంది అద్భుతాలు చేస్తా, సాతాన్ చేయిస్తుంది ఇతను చేత అన్నారట. ఎంత క్రూరులు చూడండి, సాతాన్ ఎప్పుడైనా అద్భుతాలు చేసాడేటి, ఆడు కట్టేవాడు కాదు పడగొట్టేవాడు, వాడు ఆయన కట్టేవాడు నిలబెట్టేవాడు కాదు, ఎవడవాడు పడగొట్టేవాడు సాతాను, యేసుప్రభు కట్టేవాడు నిలబెట్టేవాడు. ఆయన ఇంత దుర్మార్గంగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకు? శరీర సంబంధమైన బోధలు వినటం వల్ల. శరీర సంబంధమైన బోధ ఎప్పుడు మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళదు, కానీ శరీర సంబంధమైన బోధకు ఆకర్షింపబడేవారు ఎక్కువ మంది ఉంటారు, ఆత్మ సంబంధమైన బోధకు ఆకర్షింపబడేవారు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషికి భౌతికమైన విషయాల మీదే శ్రద్ధ ఎక్కువ, పరలోకం, నిత్య జీవితం, ఆత్మరక్షణ, పాపక్షమాపణ, విమోచన, నిత్య జీవం అనే వాగ్దానం, మృతుల పునరుద్ధానం, మహిమ దేహం, ప్రభువు రాకడ, ఆయనతో పాటు యుగయుగాలు ఉండడం, ఇవన్నీ మనకు నచ్చాయా? అబ్బే, ఈ పదాలు చెప్పి ఈ వీటి గురించి వాక్యం బోధిస్తాం నేర్చుకునే వాళ్ళు రెండంటే ఎవరిని వస్తారా? ఎవరు రారు. అందుకే అప్పుల బాధల, కుటుంబ సమస్యల, రోగాలు తగ్గట్లేదా, పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, పిల్లలు పుట్టట్లేదా, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, జీతం పెరుగుతులేదా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయా, జుట్టు రాలిపోతుందా, డిప్ మీద కొట్టమంటావా, ఇలాంటివి అడిగామనుకోండి పరుగులు వచ్చేస్తారు. పోయే మనసు, సత్యాన్ని అర్థం చేసుకునే మనసు, జ్ఞానం కలగాలని ప్రార్థన చేస్తాను ముందుకు రండి అన్నాం అనుకోండి, ఎవడరాడు మాకు వద్దు బాబు, రోగం తగ్గాలని ప్రార్థన చేస్తాను రండి అంటే పరుగులు, ఇంకా నీ లైన్ ఖాళీ ఉండదు. ఏమంటే కాళ్ళు నొప్పండి, ఏమంటే తల నొప్పండి, పశువుల హాస్పిటల్ దగ్గర ఉంటాయి, ఉంటాయి అలా ఉంటాం మనం. ఏమండి, శరీర సంబంధమైన విషయాలకి ఏదో తెలియని ఆసక్తి. కానీ మీకు ఒక విషయం చెప్తాను వినండి, వెర్రివాడా శరీర సంబంధమైనది బాగా పోగు చేసుకుని నా ప్రాణమా తినుము తాగుము సుఖించము అంటున్నావు, ఆత్మరక్షణ గురించి ఈనాడు ఆలోచించలేదు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సంపాదించినవి ఎవని వగును అన్నప్పుడు నిశ్చేష్టుడు అయిపోయాడు ఆ వెర్రివాడు. ఈరోజు ఆ వెర్రివాడి సంతానం చాలామంది ఉన్నారు, మన క్రైస్తవ్యంలోనే ఉన్నారు, ఏం చెప్తాం ఇంకా. వీళ్ళందరూ ఎవరు వారసులు? ఆ వెర్రివాడి వారసులే. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఆ జాబు చేయము ఈ జాబు చేయము, అంత సంపాదించుము ఇంత సంపాదించుము, ఇది కొనుము అది కొనుము, అది కట్టుము ఇది కట్టుము, ఇది కోరుకొనుము అది కోరుకొనుము, మరి నీకు రక్షణ, పరలోకము, పాపక్షమాపణ, పరిశుద్ధత, యథార్థత, మృతుల పునరుద్ధానం, ప్రభు ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన దీవెన, పర సంబంధమైన ఆశీర్వాదం, జ్ఞానంలో ఎదగటం, క్రీస్తు సారూప్యంలో నీకు నడవటం, క్రీస్తు యందు సంపూర్ణులు అవ్వడం, ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు ప్రాణమును సహితం ఆయనకు అప్పగించేంతటి విశ్వాస జీవితంలో వృద్ధి పొందటం, మనకి ఇలాంటి పదాలే వినం ఎప్పుడు కూడా మనకి ఇవన్నీ కొత్తకుంటాయి. మనకి ఏవి బాగా అంటే, ఎవరు చెప్పారు నీకు రోగం తగ్గదని, ఎవరు చెప్పారు ఈ సమస్య పోదని, విజయవాడ నుంచి వస్తాడు ఒక ఆయన, ఎవరు చెప్పారు ఇది జరగదని, ఆయన ఆ స్టేజ్ మొత్తం తిరుగుతాడు. మనకు అలాంటి వాళ్ళు బాగా నచ్చుతారు, ఓ భలే చెప్పాడండి అనుకుంటాం. జనానికి కూడానండి మోసగించే వాళ్ళే కావాలి. పోండి అలాగే పోండి, ఆ రోజు ఇస్రాయేలీలు అలాగే చేశారు, ఇది కూడా అదే జరుగుతుంది. అందుకే నేను ఎవరిని పట్టించుకోను, నేనేం చెప్పాలో చెప్తా, వింటే విని లేకపోతే మూసుకుని పో అంతే. చెవులు నోరు కాదు, అర్థమైందా? ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందంటే, ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నారంటే వీళ్ళు. ఆ హీరోది ఏం చేస్తున్నాడంటే, 2 సంవత్సరాల తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపేయి అన్నాడు. కానీ ఇది జరుగుతుందని ముందే ప్రభువుకు తెలుసు. అది ఎందుకు జరుగుతుంది? మీ అవిశ్వాసాన్ని బట్టి,
మీ అవిశ్వాసాన్ని బట్టి మీరే నా గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించి పరిశోధన చేసి, అయ్యా వచ్చేవాడు లోక సంబంధమైన రాజు కాడు, పిలాతు ముందు తీసుకెళ్ళి నిలబెట్టేశారట, పిలాతు ముందు తీసుకెళ్ళి నిలబెట్టేస్తే ఇతను మా రాజు అని చెప్పుకుంటున్నాడండి, ఇతను మా రాజు అని చెప్పుకుంటున్నాడండి అని అడిగితే పిలాతు అంటాడు, ఏమయ్యా వీళ్ళు చేస్తున్న ఆరోపణ నిజమేనా? ఏమయ్యా యేసు వీళ్ళు చేస్తున్న ఆరోపణ నిజమేనా? నువ్వు రాజువా అడిగితే ఎస్ ఐ యామ్ ద కింగ్, బట్ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతు మనసు తల్లబడిపోయింది, ఇంక ప్రాబ్లం ఏముంది, నిజంగా కాదా? కాదు అంటే నీ కత్తులు గుర్రాలు రథాలు భటులు సింహాసనాలు కోటలు నాకెలా ఉండవా? ఉండవు. అంటే ఈ టైప్ రాజ్యం కాదా నీది? కాదయ్యా బాబు కాదు. మరి ఏ రాజ్యం అయ్యా నీది? నాది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఒకవేళ ఇలాంటి రాజ్యమే అనుకో, నా సేవకులు యూదులతో పోరాడుదురు కదా నన్ను నీకు అప్పగింపకుండున్నట్లు. కానా నా రాజ్యం ఇది కాదు. ఇదే మాట పిలాతు ముందు యేసుప్రభు చెప్పక మునుపే హేరోదు ముందు పనికిమాలిన శాస్త్రులు ప్రధాన యాజకులు చెప్పారనుకోండి, పిల్లలు బతికేవారు కదండి. మీరు ఆలోచించండి, ఇదే మాట వాళ్ళు సరిగ్గా లేఖనాలు చదివి, వాళ్ళు సరిగ్గా ధర్మశాస్త్రాన్ని పఠించి, వాళ్ళు సరిగ్గా ధర్మశాస్త్రాన్ని ధ్యానించి వెళ్ళి ఆ హేరోదు ముందు నిలబడి అందరినీ పిలిపించి ఒక మహాసభే ఏర్పాటు చేశాడు కదా, మరి ఈ సదస్సులో ఎంతమంది జ్ఞానులుగా శాస్త్రులుగా, శాస్త్రులు అంటే అర్థమేంటి, సమాజ మందిరాలలో ధర్మశాస్త్రాన్ని నేర్పించేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తారట వీళ్ళు? నేర్పించేవాళ్ళు. పంతులు గారు అంటే గురువుగారు అని అర్థం. గురువుగారు వీళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడికే ఈ గురువుగారికే ఏం తెలియదట, ప్రభువు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి దావీదు గోత్రంలో నుంచి వస్తున్నాడన్న సంగతి తెలియదట. ఆయన పాపుల కొరకు ప్రాణం ఇవ్వడానికి, పాపం అనే చెరలో నుండి విడిపించి పరిశుద్ధులనే ఒక రాజ్యాన్ని సంఘాన్ని స్థాపించడానికి వస్తున్నాడన్న వాస్తవం వీళ్ళకి తెలియదట. వీళ్ళకి లేఖనాల మీద పట్టు లేదండి, సరిగ్గా చదవలేదా ఉన్నా ఒక ముక్కే ఒక చదువుకుని వచ్చారు. ఎక్కడ పడతారంటే అప్పుడు తిరిగేశారు, తిరిగేసి బెత్లెహేములోనే ఇదిగో మేకాలో దొరికింది అన్నారు. అప్పుడు కూడా హేరోదుకు సరైన ఇన్ఫర్మేషన్ అందలేదు. అందకపోవడానికి గల ప్రధానమైన కారణం వీళ్ళు చదవలేదు. ఇప్పుడు మరో ప్రవచనం నెరవేరబోతోంది, అది కూడా ముందే వ్రాయబడింది. ఏంటది? అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. ఏమండి మహారోదన ధ్వని కాదా? రెండేళ్ళు పిల్లాడంటే తల్లికి తండ్రికి పిల్లాడికి ఎంత ప్రేమానురాగాలు డెవలప్ అయిపోతాయి తెలుసా రెండేళ్లలో? ఏమండి మీ బిడ్డకి మీకు ప్రేమ డెవలప్ అవ్వడానికి రెండేళ్ళు కావాలా? ఒకరోజు సరిపోద్దా? ఒకరోజు సరిపోద్దండి. బిడ్డ పుట్టగానే తల్లి ఆ బాధ ఏం చేస్తుందట? మరిచిపోద్దట. ప్రసవ వేదన ఎంత వేదనో ఆ వేదనంతా తల్లి బిడ్డ నవ్వు చూసి మర్చిపోయి గుండెలకు హత్తుకుని ఏడ్చేస్తుంది. కళ్ళనీళ్ళు వచ్చేస్తే గిర్రం తిరుగుతాయి కళ్ళనీళ్ళు తల్లులకి. ఆ బిడ్డను పట్టుకుని ఏడ్చేస్తారు. పాపం తెలీదు ఈ కళ్ళనీళ్ళు పెద్దయ్యాక కూడా డెవలప్ అవుతాయని, కంటిన్యూ అవుతాయని. ఈ దరిద్రులే చిన్నప్పుడు ఏడిసిన దరిద్రులే పెద్దయ్యాక మళ్ళీ ఏడిపిస్తారు. ఈరోజు అలాంటి కొడుకులు కూడా చాలామంది ఉన్నారు, అమ్మని నాన్న ఏడిపించే పనికిమాలిన వాళ్ళు. వాళ్ళు పుట్టిన ఒకటే పుట్టకపోయిన ఒకటే, వాళ్ళకి ఇంకా అర్థం కాదు అమ్మ ఎంత బాధపడిందో అర్థం కాదు, నాన్న ఎంత బాధపడ్డాడో అర్థం కాదు. కానీ చాలా ఎఫెక్షన్ ఉంటుందండి చిన్నప్పుడు పిల్లలతో. చిన్నప్పుడు చాలా ఎఫెక్షన్ ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల్ని తల్లులు గుండెలకు హత్తేసుకుంటారు, తండ్రులు గుండెలకు హత్తుకుని ముద్దాడతారు. నాకు బిడ్డ పుట్టాడు నరుడు, నరుడు ఒకడు లోకంలో, నాకు ఒక కొడుకు పుట్టాడు, నాకు కూతురు పుట్టింది అని తల్లిదండ్రి ఎంత ఆనందపడిపోతారు, ఆ పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుకుంటారు. సహనం ఓర్పు అన్నీ వచ్చేస్తాయి తల్లులకి. రాత్రులు వాళ్ళు నిద్రపోకపోయినా ఓపిగ్గా ఎత్తుకుంటారు. వాళ్ళకు ఒంట్లో బాగపోతే రాత్రి అంతా నిద్ర మేలుకుని చూసుకుంటారు. వీళ్ళు తినడం మానేసైనా వాళ్ళకి పెట్టుకుంటారు, వీళ్ళ ఖర్చులు తగ్గించుకునైనా వాళ్ళ కోసం కొంటారు. ఎంత ఎఫెక్షన్ అండి రెండేళ్లలో ఆ తల్లికి బిడ్డకి మధ్య ఎంత అనుబంధం డెవలప్ అయి ఉంటుందో.
ఎంత ప్రేమానురాగాలు ఉంటాయో. ఇంకో విషయం చెప్పమంటారా, రెండేళ్లలోపు 2 ఏళ్ల వయసు ఉన్న ఇంకా పిల్లలు తల్లిపాలు తాగుతూనే ఉంటారు. అది పూర్వపు రోజులు. ఈ రోజులు కాదు పాలు తగ్గిపోవడానికి తల్లులకి. ఈరోజైతే 3 నెలలు ఇవ్వట్లేదు, 2 నెలలు ఇవ్వట్లేదు. కొంతమంది అయితే అసలు పాలే ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, కొంతమంది అయితే కండానికి కూడా ఇష్టపడతలేదు. మహాతల్లులు సరోగసీ విధానంలోకి అంటారట, అంటే గర్భం వీళ్ళదు కదా, అద్దె గర్భాలు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు, సరోగసీలోకి అంటున్నారు పిల్లల్ని. సరోగసీ అంటే ఈమె అండం భర్త కణం కలిపి ఫలదీకరణం చెందించి ఆ పిండాన్ని వేరే ఆమెకు డబ్బులు ఇచ్చి 5 లక్షలు 6 లక్షలు లేదా 10 లక్షలు ఆమె గర్భంలో పెంచుతారు. ఆమె కనీళ్ళకి పిల్లని ఇచ్చేస్తుంది, వీళ్ళ పిల్లని ఇలా కనిచ్చేద్ది అనమాట. ఆ తర్వాత ఆ కన్నామికి బాబుకి సంబంధం లేదు. మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా ఒక 3 నెలల పాలు ఇవ్వాలంటే ఎక్స్ట్రాగా రేటు మాట్లాడుకోవాలి. సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు చేసేది అదే. ఎక్కువ మంది వాళ్ళ ప్రోగ్రామ్స్ మానక్కర్లేదు, వాళ్ళు హ్యాపీగా సినిమాలు తీసుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. వీళ్ళదే అండం, వీళ్ళ భర్తదే కణం, రెండు కలిపి వేరే తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. అక్కడ పెరిగేది వీళ్ళ బిడ్డే. వాట్ ఏ వండర్ఫుల్ టెక్నాలజీ. వీళ్ళకి నొప్పేమి లేదు. సరోగసీ విధానం అంటున్నారు దాన్ని. సరోగసీలో పిల్లలు కనేస్తున్నారు ఏమండి. కానీ పూర్వం అంతెందుకు, ఒక ఒక 30-40 సంవత్సరాల కిందట మన అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అడిగితే చెప్తారు, అమ్మ నువ్వు ఎన్నాళ్ళు మా నాన్నకు పాలు ఇచ్చావు, 4 ఏళ్ళు తాగాడు నాయన మీ నాన్న అంటారు. అమ్మ నువ్వు ఎన్నాళ్ళు మా అమ్మకు పాలు ఇచ్చావు, అమ్మమ్మ 5 ఏళ్ళు తాగింది నాన్న మీ అమ్మ అంటారు. నాయనమ్మ నువ్వు ఎన్నాళ్ళు పాలు ఇచ్చావు, మా అమ్మ నువ్వు ఎన్నాళ్ళు పాలు ఇచ్చావు అంటే 3 ఏళ్ళు ఇచ్చానని, 2 ఏళ్ళు ఇచ్చానని, 4 ఏళ్ళు ఇచ్చానని చెప్తారు. తర్వాత ఇంకొకళ్ళు పుడితే ఈ ముందుటోడికి ఆపేస్తారు, కానీ ఆడ ఆక్రోడు అయితే మాత్రం ఆడ 5 ఏళ్ళైనా తాగుతాడు. ఇలా తల్లిపాలు తాగి పెరుగుతారండి. మరి 2 ఏళ్లలో 2000 సంవత్సరాల క్రిందట తల్లిపాలు మాన్పించేస్తారా? మాన్పించరండి. ఇప్పటికే వైద్యులు చెప్తారు పిల్లలకి ఎంతవరకు తల్లిపాలు ఉంటే ఇవ్వచ్చు అని అడిగితే, ఖచ్చితంగా 6 నెలలు ఏమో కంపల్సరీ ఇవ్వాలి, కంపల్సరీ 6 నెలలు ఇవ్వాల్సిందే. 1 ఇయర్ వరకు ఇస్తే నో ప్రాబ్లం, 2 ఇయర్స్ వరకు ఇస్తే ఇంకా నో ప్రాబ్లం, మీకు పాలుంటే 2 ఏళ్ల వరకు ఇవ్వచ్చు. 2 ఏళ్ల తర్వాత ఇవ్వడానికి అవకాశం లేదు, ఇంకొద్దు ఆపేయండి అని చెప్తారు ఇప్పుడున్న వైద్యులు. మ్యాక్సిమం 1 ఇయర్ ఇవ్వండి లేదా 1.5 ఇయర్ ఇవ్వండి అని చెప్తారు. 6 మంత్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలని చెప్తారు, కంపల్సరీ. తల్లిపాలు తప్ప వేరే ఏది పెట్టడానికి వీల్లేదు. ఏది పుట్టినప్పుడే తేనె నాకిస్తుంటారు, అది మహాదరిద్రం. అస్సలు నాకిచ్చకూడదు, పిల్లలు చచ్చిపోతారు. తేనెలో ఒక భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. అలా చాలామంది పిల్లలు మనకు తేనె వల్ల తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదో వచ్చి చచ్చిపోడు అనుకుంటారు తప్ప నువ్వు పెట్టిన తేనె వల్ల అనుకోరు. శుద్ధి చేయబడిన తేనెలో విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే చాలా దేశాల్లో పసిపిల్లలకు తేనె నిషేధించారు కూడా. సో ఇప్పుడు 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లులు ఆల్రెడీ ఏమిస్తూ ఉంటారు, ఆ రోజుల్లో పాలిస్తూ ఉంటారు. ఒక విచిత్రం ఏంటి చెప్పమంటారా, బిడ్డ ఏడ్చే సమయానికి తల్లి గుండెల్లో పాలు ఉత్పత్తి అయిపోతాయి. ఇది సత్యం. అది ఎంత విచిత్రం అంటే ప్రకృతిలో ఒక నియమం, బిడ్డకు ఆకలయ్యే సమయానికి తల్లి గుండెల్లో పాలు ఏమైపోతాయి, ఉత్పత్తి అయిపోతాయి. అంటే దేవుడు ఎంత గొప్ప నియమాన్ని పెట్టాడు చూడండి. బిడ్డల్ని తల్లి రొమ్ము పట్టుకోగానే నోటితో పాలు వచ్చేస్తాయి, తాగుతాడు. ఇప్పుడు బిడ్డలేడు, పాలున్నాయి, తల్లి కళ్ళల్లో కన్నీళ్ళున్నాయి. కళ్ళ ముందు బిడ్డ శవం ఉంది, 2 ముక్కలుగా చేయబడినటువంటి శవం. 2 ఏళ్ల పాటు నలుగులు పెట్టుకున్న దేహాలు, 2 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా నూనె రాసి నలుగు పెట్టి పెంచుకున్న దేహాలు, 2 ఏళ్ల పాటు కంటికి రెప్పలా ఊయల్లో వేసి ఊపుకుంటూ జోలపాటలు పాడుకుంటూ ప్రేమతో గోరు ముద్దలు తినిపించుకుంటూ పాలిచ్చుకుంటూ స్తన్యమిచ్చుకుంటూ 2 ఏళ్ల పాటు పెంచుకున్న తల్లుల చేతుల్లో నుండి క్రూరులైన సైనికులు వచ్చి బలవంతంగా బిడ్డల్ని లాక్కున్నారు. ఎంత బతిమాలు ఉంటాయో ఆ తల్లి పెదవులు, ఆ తల్లి నోరు, ఆ తల్లి చేతులు, ఎంత ప్రాధేయపడి ఉంటారో ఆ తల్లులు. బాబు ప్లీజ్ బాబు, ప్లీజ్ బాబు, మా బిడ్డను చంపొద్దు బాబు, అవసరమైతే నన్ను చంపండి బాబు, మా బిడ్డను చంపొద్దు బాబు. ఇద్దరు వేశ్యలట సొలొమోను దగ్గరికి వస్తే బిడ్డను నరికి 2 ముక్కలు చేసి ఇచ్చేయండి, నాది నాదని కొట్టుకుంటున్నారంటే
నిజమైన తల్లి ఏమందో తెలుసా? నా కొద్ది బాబు, దానికి ఇచ్చేయండి, దానికి ఇచ్చేయండి బాబు, నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా బతికితే చాలు, నాతో లేకపోయినా పర్లేదు, నాతో లేకపోయినా పర్లేదు, నా బిడ్డ నా కళ్ళ ముందు నా బిడ్డ లేకపోయినా పర్లేదు, వాడికి నేను జీవితం అంతా దూరం అయిపోయినా పర్వాలేదు, వాడు చనిపోకూడదు బాబు, ఆమెకే ఇచ్చేయండి. ఒక వేశ్యకే బిడ్డ మీద ఇంత మమకారం ఉంటే, వేశ్య అయితేనో తల్లి తల్లే, తల్లి తల్లే. ఇప్పుడు ఇంతమంది తల్లుల రోదన, అందుకే మహారోదన ధ్వని వినబడెను అన్నాడండి. రామాలో అంగలార్పు వినబడెను, రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు. ఎంత రోదన అండి, ఎంత రోదన! కళ్ళ ముందే బిడ్డను తీసుకుని ఒక షాక్ అనమాట. తల్లి ఒడిలో బిడ్డ పాలిస్తూ ఉండగా, తల్లి రొమ్ము పాలు బిడ్డ తాగుతూ ఉండగా, ఒక క్రూరుడైన రోమా సైనికుడు వచ్చి ఆ బిడ్డను బలవంతంగా లాక్కొని ఎగరేసి నరుకుతుంటే, రెండు ముక్కలుగా బిడ్డల దేహం, ముండెం తల, పసిపిల్లల దేహం, పసిపిల్లల ముండెం తల వేరైపోతుంటే, ఆ క్రూరమైన చర్యకు ఎంతమంది తల్లులు పిచ్చోళ్ళు అయిపోయారు, ఎంతమంది తల్లులు మతిస్థిమితం కోల్పోయారు, ఎంతమంది తల్లులు వేదనతో రోదనతో ఆ అరణ్య రోదన ప్రతి ఇంటిలో ప్రతి చోట, ఆ బెత్లెహేము దాని సకల ప్రాంతాలలో ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా ప్రతి కుటుంబంలో పసిబిడ్డలు ఉన్న ప్రతి ఇంట్లో వేదన 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 వేదన. ఓదార్చడానికి వెళ్ళే అవకాశాలు కూడా ఎవ్వరికీ లేవు. ఊళ్ళో ఎవరైనా చనిపోతే బంధువులు మిగిలిన మిత్రులు అందరూ వచ్చి ఓదారుస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక్కో పిల్లాడు చనిపోతే ఇంచుమించుగా ఎవరు వస్తారు, ఎవరు ఆదరిస్తారు? పూర్వకాలం మనకులా ఫ్యామిలీ ప్లానింగ్స్ లేవు, పిల్లలు పుడుతూనే ఉండేవారు. అంటే దాదాపుగా ప్రతి ఇంట్లో ఏదో ఒక బిడ్డ ఖచ్చితంగా ఉండే ఉంటాడు. ఒకవేళ రెండు సంవత్సరాల పిల్లలంటే ఇద్దరు బిడ్డలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు పాపం. ఎందుకంటే రెండేళ్ల వయసు ఉన్న పిల్లాడికి తమ్ముడు పుట్టే అవకాశాలు ఉన్నాయి, తమ్ముడు పుట్టి రెండు నెలల్లో మూడు నెలలు అయ్యి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కో తల్లి ఎంతమంది పిల్లల్ని కోల్పోతుందో తెలుసా? ఇద్దరు పిల్లల్ని కోల్పోద్ది. సరిగ్గా మొదటి బిడ్డ పుట్టాక ఏ 9వ నెలలోనో ఏ 10వ నెలలోనో మళ్ళీ కన్సీవ్ అయిందనుకోండి, తల్లి మళ్ళీ గర్భవతి అయిందనుకోండి, ఆ రెండో బిడ్డ పుట్టే సమయానికి మొదటి బిడ్డకి ఎంత వయసు ఉంటుంది? దాదాపు 1.5 సంవత్సరాల పైన ఉంటుంది. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేయండి అంటే, ఇద్దరు కొడుకులున్న తల్లులు ఎంతమంది ఏడ్చారో, ఇద్దరినీ కోల్పోయి, ఒక బిడ్డే ఉన్న తల్లులు ఎంతమంది ఏడ్చారో, ఆ బిడ్డను కోల్పోయి, ఇలా ఎన్ని కుటుంబాల్లోనూ వేదన 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 బాధ. ప్రతి తల్లికి కడుపు కోత, ప్రతి తల్లికి గుండె కోత. ఈ క్రూరమైన చర్య జరగడానికి కారణం ఏంటంటే ఒక శరీర సంబంధమైన ఆలోచన విధానం. ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పినా, ప్రభు ఎంతో క్లియర్గా వివరించినా, ప్రభు ఎన్నో సంగతులు ధర్మశాస్త్రంలో వ్రాయించినా, వారి కన్నులకు గుడ్డితనం కలగడం వల్ల, వారి మనోనేత్రాలు మూసుకుపోవటం వల్ల, శరీర సంబంధమైన బోధల వైపే పరుగులు తీయటం వల్ల, శరీర సంబంధమైన ఆలోచనల్లోనే కాలం గడపటం వల్ల, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగిన ఒక భయంకరమైన విపత్తు ప్రియులారా ఇది. అలా నీ మాట దేవుడు చెప్పలేదా? అలా నీ మాట చెప్పలేదు? యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 15వచనం చూడండి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 15వచనం, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి, రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది అన్నాడు. అసలు రాహేలు అన్న పదాన్ని ఎందుకు వాడాడు అనుకుంటున్నారు? రాహేలు అన్న పదాన్ని ఎందుకు వాడాడు తెలుసా? బెన్యామీను రాహేలు యొక్క చివరి పుత్రుడు, చివరి కుమారుడు. బెన్యామీను పుడుతూ రాహేలు ఏమైపోయింది? చనిపోయింది. బెన్యామీను పుట్టుకలో రాహేలుకి ఏం కలిగిందో తెలుసా? భయంకరమైన దుఃఖం కలిగింది, భయంకరమైన వేదన కలిగింది. అందుకే బెనోని అంటే నా దుఃఖ పుత్రుడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఎంతో వేదన అనుభవిస్తూ చనిపోయింది. అలా చనిపోయిన ఆమె అనుభవించిన వేదనను వర్ణిస్తూ
మరలా ఆమె సంతానంలో బెన్యామినీయులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదంటే రామా. రామా బెత్లహేము దాని సకల ప్రాంతాలు ఎవరికి ఇవ్వబడ్డాయంటే బెన్యామినీలకు ఇవ్వబడ్డాయి. యెహోషువా గ్రంథం ఒకసారి చూడండి. యెహోషువా గ్రంథం బెన్యామీను దాని సకల ప్రాంతాలు ఎవరికి ఇవ్వబడ్డాయో చూద్దాం. 18:21 పంపకాలు జరిగినప్పుడు ఇశ్రాయేలీలకు పాలస్తీనా దేశాన్ని యెహోషువా గారి నాయకత్వంలో 12 గోత్రాలకు పంచిచ్చినప్పుడు యెహోషువా గ్రంథం 18:21 బెన్యామినీల గోత్రమునకు, బెన్యామిని అంటే ఎవరి కుమారుడు? రాహేలు కుమారుడు. వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో, బేథోగ్లా, ఎమెక్కసీసు, బేత్రాబా. 26 వచనానికి వచ్చేయండి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు గిబియోను, రామా. ఇస్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటమని ఎండింగ్లో మనకు పటం కనబడుతుంది చూడండి అక్కడ. ఇస్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటము చూడండి ఒకసారి. దొరికిందా మీకు వెనకాల మ్యాప్? ఇస్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటము దొరికిందా? రైట్. అందులో 2 అనే ఒక నెంబర్ ఉంది చూడండి. రైట్, జాగ్రత్తగా చూడండి. ఇస్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటములో 12 అనే నెంబర్ చూడండి. 12 పైనే ఉంది. 12 పైన ఎరుషలేం ఉంది. ఎరుషలేం పైనే ఉంది రామా. అక్కడే బెత్లహేం కూడా ఉంది. పక్కన చూడండి బెత్లహేము. బెత్లహేము ఉంది చూడండి. ఈ పక్కన ఉంది చూడండి బెత్లహేము. 3 అనే నెంబర్ కింద బెత్లహేం మనకు కనబడుతుంది. సో ఈ ప్రాంతం అంతా కూడా ఎవరికి ఇవ్వబడిందంటే బెన్యామీనీలకు ఇవ్వబడిందండి. ఆ పైన బెన్యామీన్ దగ్గర ఏమైనా ఉంది చూడండి, నెంబరు 12 ఉంటుంది. 12, 1 నుంచి 12 అని రూబేను, సిమియోను వాళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా. అక్కడ 12 అనే నెంబర్ దగ్గర ఎవరి పేరు ఉంది? బెన్యామీన్ ఉంది. ఈ బెన్యామీను గోత్రికులందరూ ఎక్కడ ఉంటున్నారట? 12 చుట్టుపక్కల ప్రాంతాలు అంటే రామా, బెత్లహేము, యెరూషలేము, ఈ పక్క ప్రాంతాల్లో బెన్యామీనీలు ఉంటున్నారన్నమాట. అందుకే దేవుడు ఏమని చెప్పాడంటే యిర్మీయా గ్రంథంలో రామాలో అంగలార్పు వినబడుతుంది అని చెప్పాడు. ఎందుకు చూడండి, ఇక్కడ రాహేలు అని ఎందుకు వ్రాశాడంటే అది కూడా మీరు చూడండి. ఆదికాండం 35:16 ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకు, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. చూడండి, మంత్రసాని ఆమె ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు దగ్గరుంది. ఆ రోజుల్లో బిడ్డ అడ్డం తిరిగితే మంత్రసానులు తాము చాకచక్యంగా బిడ్డను బయటకు తీయగలిగేవారు, కానీ తల్లి ప్రాణాలు మాత్రం ఏమైపోయేవి? పోయేవి. అలాంటి పరిస్థితి ఎవరికి ఎదురైంది? రాహేలుకి ఎదురైంది. ఇప్పుడు ఎవరైనా బిడ్డ అడ్డం తిరిగారు అనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? ఆపరేషన్ చేసేస్తారు. బట్ ఆ రోజుల్లో ఆపరేషన్స్ లేవు. ఖచ్చితంగా వాళ్ళు నాటు పద్ధతిలోనే బిడ్డను బయటికి తీసేవారు మంత్రసానులు. ఆ పద్ధతుల్లో బయటికి తీసేటప్పుడు తల్లి ప్రాణాలు కోల్పోయేవి, కానీ బిడ్డలు మాత్రం బతికేవారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇద్దరు చచ్చిపోయేవారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏం జరిగిందంటే ప్రసవ వేదనతో ప్రయాసపడిను, ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో అంటుంది, భయపడకు, ఇదియో నీకు కుమారుడగనని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని. బెనోని అంటే అర్థం ఏంటట? నా దుఃఖపుత్రుడు. పుట్నోట్లో ఉంది చూడండి చిన్న అక్షరాలతో. హిబ్రూ భాషలో బెనోని అంటే పుట్నోట్లో ఏంటట అర్థం? నా దుఃఖపుత్రుడు అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఇప్పుడు రాహేలు కూడా ఎక్కడుంది? రాహేలు శవం కూడా ఎక్కడుంది? ఆ బెత్లహేము ప్రాంతంలోనే ఉంది. రాహేలు కూడా అక్కడే పాతి పెట్టబడింది, ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. సో ఈ రామా, బెత్లహేము, ఆ సకల ప్రాంతాలు, ఆ సర్కిల్ మొత్తం చూడండి బైబిల్ ఎంత చక్కగా రెండింటిని కల్పిస్తుందో. అందుకే రాహేలు అన్నాడు. రాహేలు అని ఎందుకన్నాడు? బెన్యామినీల్లో చాలామంది
చనిపోబోతున్నారు పిల్లలు. అప్పుడు తల్లులకి ఏం మిగలబోతుంది? దుఃఖం మిగలబోతుంది. బెన్యామీను పుట్టినప్పుడు రాహేలకి ఏం మిగిలింది? ఆ దుఃఖమే మిగిలింది. ప్రసవ వేదన అనుభవించిందట. అందుకే ఏమని పేరు పెట్టుకుందట? నా దుఃఖపుత్రుడు బెనోని. అంటే నా దుఃఖ పుత్రుడు, నా దుఃఖపుత్రుడు. అంటే అతను పుట్టినప్పుడు తల్లికి దుఃఖాన్ని మిగిల్చాడు. చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా ఉందో, లేఖనాలు నిజంగా చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుందండి. దైవజ్ఞానం ఎంత గొప్పదో అనిపిస్తుంది. బెన్యామీను పుట్టినప్పుడు తల్లికి ఏం మిగిల్చాడు? దుఃఖం మిగిల్చాడు. ఇప్పుడు బెన్యామీనీయులలో రామాదాని సకల ప్రాంతాలలో పిల్లలు చనిపోవడం ద్వారా తల్లులకి ఏం మిగులుతోంది? దుఃఖమే మిగులుతోంది. రాహేలు సమాధి ఎక్కడుంది? ఆ బెత్లెహేము ప్రాంతంలోనే ఉంది. అందుకే యిర్మీయా గారి ద్వారా 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం రాయించాడంటే, ఇప్పుడు వెళ్దాం యిర్మీయా గ్రంథానికి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 15వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి. రామాలో అంగలార్పు బెన్యామినీల ప్రాంతం అది. రాహేలు యొక్క సంబంధులు ఉన్నారు అక్కడ. రాహేలు కుమారుని కుమారులు ఉన్నారు అక్కడ. సంతానం ఉంది అక్కడ. బెన్యామినీయులు ఉన్నారు. అందుకే రామాలో అంగలార్పు మహారోదన ధ్వని వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. ఇవన్నీ నిజంగా స్పష్టంగా చదివి ఉంటే ఆ రోజుల్లో వాళ్ళు ఈ ప్రమాదం తప్పేది ప్రియులారా. దేవుడు వాళ్ళు ప్రేమతో వాక్యాన్ని చదివి ప్రభువా నాకు ఇది అర్థం కావట్లేదు అర్థం చేయించని వేడుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయించేవాడు? అర్థం చేయించేవాడు. వాళ్ళకి ఆ మనసే లేదు. దేవుని వాక్యాన్ని అడిగి నేర్చుకునే మనసు లేదు వాళ్ళకి. ఆ మనసు లేకపోవడాన్ని బట్టి, శరీర సంబంధమైన బోధల్లోనికి వెళ్ళిపోవడాన్ని బట్టి, శరీర సంబంధమైన ఆలోచనల్లోనికి వెళ్ళిపోవడాన్ని బట్టి ఎంత ఘోరమైన నష్టాన్ని వాళ్ళు చవి చూశారు. ఎంతోమంది తల్లులు ఏడుస్తున్నారట. మహారోదన ధ్వని. మత్తయి సువార్తలో మనం మళ్ళీ చూద్దాం. మత్తయి సువార్తకు వెళ్దాం. రండి, మత్తయి సువార్త. రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యం కూడా ఏమైపోయింది? నెరవేరిపోయింది. వాక్యాలు ఇన్ని నెరవేరిపోతున్నాయి, కానీ మూర్ఖుల కళ్ళు మాత్రం తెరుచుకోపడలేదు. ఇంకా ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారట? శరీర సంబంధమైన ఆలోచనల్లోనే ఉన్నారు ప్రియులారా. శరీర సంబంధమైన భావజాలంతోనే ఉన్నారండి. అర్థమవుతుందా? కొంతమంది అర్థం చేసుకోగలిగారు, చాలామంది ఏం చేసుకోలేకపోయారు? అర్థం చేసుకోలేకపోయారు. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఎంత నష్టం వాటిల్లుతుందో వాక్యం ముందే చెప్పింది. కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. వాళ్ళ మనోనేత్రాలు మూసుకుపోయాయి. ఈరోజు కూడా ఇదే సిచ్యువేషన్ నడుస్తుంది క్రైస్తవ్యంలో. బైబిల్లో ఏముందో మనకు తెలియదు. బైబిల్లో ఏం రాయబడిందో కూడా మనకి అర్థం కాదు. మనం చదవం, మనం నేర్చుకోం, మనం పరిశీలన చేయం. పోని సత్యంగా సత్యమా కాదా అనేది కూడా ఆలోచించాం. కట్టుకథలకు బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తాం. కట్టుకథలు అంటే బాగా ఇంట్రెస్ట్ మనకి. అనగనగనగనగనగా ఎక్కడో ఏదో జరిగింది, అది బైబిల్లో ఉండదు. బైబిల్లో ఉన్నది చెప్తే ఏం బాగుంటుందండి? బైబిల్ స్పెషలిస్ట్లుగా బైబిల్లో ఉన్న ఒక మర్మాలు చెప్పేవాళ్ళుగా, లేదా బైబిల్లో ఉన్న కొత్త విషయాలు చెప్పేవాళ్ళుగా కాదు. మరేంటి, బైబిల్లో లేనివి చెప్పేవాళ్ళే ఈరోజు మనకు కావాలి. అంతేనా? అందుకే తిమోతి పత్రికలు ఏం చెప్తున్నాడంటే, జనులు కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అందుకే కల్పనా కథలు బాగా నచ్చుతాయి. అవి బైబిల్లో ఉండవు. కల్పనా కథలు బాగా నచ్చుతాయి. అబ్బా, నేను ఎక్కడా వినలేదండి ఇలాగా. నేను ఎక్కడా వినలేదు. అపొస్తలుల గురించి ఎంత మర్మం చెప్పేశారో, లేదా భక్తుడైన యోహాను గురించి ఎంత మర్మం చెప్పేశారో, నా జీవితంలో నేను వినలేదండి. ఇలా జరిగిందట కదా. బైబిల్లో ఉంటుంది అది. ఉండదు. ఈ పనికి మనోళ్ళకి అవే నచ్చుతాయి. సత్యం చెప్తే నచ్చదు. శరీర సంబంధమైన బోధల పట్ల ఆసక్తి కలిగట జనులు హితబోధను సహింపక. ఆ రెఫరెన్స్ అయినా తెలుసా మనకి? అది తెలీదా? ఎక్కడుంది అది? ఎక్కడుంది అది? తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ తిమోతి, 5వ తిమోతి కాదు. తిమోతి ఒకడే. ఆయనకు రాసిన 2వ పత్రిక అంతే. తిమోతులు ఎంతమంది? 2వ తిమోతా, 3వ తిమోతా? ఒకడే తిమోతి.
తిమోతులు రెండు అనుకుంటారు మరి మీరు అలా చెప్తే. తిమోతి ఎవరు? ఒకడే. అతనికి రాసిన అదనమాట. ఆ రెండు పత్రికకి సంబంధించింది, తిమోతికి సంబంధించింది కాదు. ఒకటో సమయాలు, రెండో సమయాలు అంటే మనం ఏమనుకుంటాం? ఒకటో చిరంజీవి, రెండో చిరంజీవి, మూడో చిరంజీవి, ముగ్గురు మొనగాళ్ళు అనకూడదు. ఒకటో తిమోతి, రెండో తిమోతి కాదు. తిమోతికి రాసిన రెండో పత్రిక 4:3 చదవండి. ఎందుకనగా జనులు అంటే ఎవరు? మనమే. ఏం చేస్తాం మనం? ఆరోగ్యకరమైన బోధను సహింపక. మనకి హితబోధ నచ్చదు, ఆరోగ్యకరమైన బోధ నచ్చదు, సత్య సంబంధమైన బోధ నచ్చదు. ఇది నేను చెప్తున్నానా పరిశుద్ధాత్ముడు చెప్పాడా? అది ముందు అది చూడండి, లేకపోతే నేను చెప్పానంటారు మీరు. నేను చెప్పట్లేదు సుమా. ఎవరు చెప్తున్నారు? జనం యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో, జనాల సైకాలజీ ఎలా ఉంటుందో, జనాలు భవిష్యత్తులో ఏం కోరుకోబోతున్నారో ముందే పరిశుద్ధాత్ముడు చెప్పేశాడు. ఏం కోరుకోబోతున్నారట జనాలు? నవ్వేడేసి ఎలా ఉన్నారట చూడండి. జనులు హితబోధను సహించరు, వాళ్ళకి దురద చెవులు. అందుకని వాళ్ళ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక. అస్సలు ఇవ్వరట సత్యానికి చెవిని, సత్యానికి చెవిని ఇవ్వరు, ఇవ్వక. కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చూసారా? కల్పనా కథల వైపుకు తిరిగి, కల్పనా కథలు చెప్పేవాళ్ళనే కావాలని ఎక్కడెక్కడి నుంచో సముద్రాల అవతల నుంచి పిలిపించుకుంటారట. ఆ కల్పనా కథలు చెప్పేవాళ్ళకి ఈ రోజుల్లో డిమాండ్. సత్యం చెబుతాం, నువ్వు మాకు వద్దు. సత్య సంబంధమైన విషయాలు, మీకు అర్థం కాని లోతైన విషయాలు చెప్తాము, మాకు వద్దు. మాకేం కావాలి? మాకు 4 కథలు కావాలి, 3 డ్యాన్సులు కావాలి, 4 స్కిట్లు కావాలి, జోకులు కావాలి. మమ్మల్ని నవ్వించాలి, కవ్వించాలి, పగలబడి నవ్వించాలి, ప్రసంగం అంతసేపు హాయిగా నవ్వుకోవాలి, ఇంటికి వెళ్ళి పడుకోవాలి. మాకు అలాంటి బోధలు కావాలి. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, ఏకి పాకం పట్టేయి. దైవజనుడా, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని చెప్తే మనం ఏమంటుంది తెలుసా? ఖండించావా అయితే కట్ చేస్తాం, గద్దించావా అయితే దూరంగా ఉంటాం, బుద్ధి చెప్పావా నీకు కూడా బుద్ధి రావాలి, ఇంక నిన్ను ఎప్పుడు పిలవం. అర్థమైందా? ఓ నీకైనా తెలివితేటలు మాకుండవా? మమ్మల్ని ఖండించావా సంఘం మారిపోతాం, గద్దించావా ఇంకో పాస్టర్ని చూసుకుంటాం, బుద్ధి చెప్పావా అసలు నువ్వు మా ఇంటికి కూడా రావద్దని చెప్పేస్తాం. ఓ మేము చాలా తెలివైన విశ్వాసులం. ఇది ఈరోజున్న విధానం. ఒక నాకు చోట ఒక సేవకుడు ఎంత బాధపడ్డాడు తెలుసా? సార్ నేను ఈ సంవత్సరం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. ఏ అన్నాను? నేను ఖండించాను సార్, వీళ్ళను మార్చేశారు సార్ అన్నాడు. ఎవరు వీళ్ళన్న? సంఘ పెద్దలు అన్నాడు. సంఘ పెద్దలకట అయ్యగారి బోధ ఏంటట? నచ్చలేదట, అందుకని ఎవరిని మార్చేశారట? సేవకుడినే మార్చేశారట. అప్పుడు నేను అన్నాను, అప్పుడు వీళ్ళు సంఘ పెద్దలు ఎలా అవుతారు? సంఘ గెద్దలు కదా వీళ్ళు అన్నాను. అంతే కదా, సంఘంలో ఉన్న గెద్దలు వీళ్ళు, రాబందులు వీళ్ళు. వీళ్ళు ఎలా సంఘ పెద్దలు అవుతారు? ఖండించే బోధ చేస్తే బోధకుడిని మార్చేస్తారా? బోధకుడిని సంఘంలో నుంచి పంపించేస్తారా? అంటే మీకు పనికిమాలిన బోధలు చేసేవాళ్ళు కావాలా? మీకు ఖచ్చితమైన బోధ చేసేవాడు వద్దా మీకు కాపరిగా? ఈరోజు ఎలా ఉన్నారండి మనుషులు? ఎప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలు విడిచిపెడతారు మీరు? ఎప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుంటారు? ఎప్పుడు ఈ వైపరీత్యాలు సంభవించకుండా కాపాడుకోగలుగుతారు? ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంటే అది దేవుని ఆత్మ విషయాలను ఏం చేయదట? అంగీకరించదట. అందుకే అంటాడు కొరింథు పత్రికలో, ప్రకృతి సంబంధులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపరు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అనేక మంది ఎలా ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చే సమయానికి ఎలా ఉన్నారు ఇశ్రాయేలీయులు అనేకులు? ప్రకృతి సంబంధులుగానే ఉన్నారు. అందుకే దేవుని ఆత్మ విషయములను వారు అంగీకరించలేకపోయారు. ఎంతోమంది తల్లుల కడుపు కోతకు వీరు కారణమయ్యారు. పిలాతు ముందు యేసు ప్రభు చెప్పినట్టుగా హేరోదు ముందు వీళ్ళు చెప్పేసి ఉండుంటే, అయ్యా
మేము లేఖనాలు చాలా క్షుణ్ణంగా చదివాము, ధర్మశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేశాం. నువ్వు భయపడకు, నీ రాజ్యాన్ని ఆయన ఏం చేయడు, నీ రాజ్యం మీద ఆయన దండెత్తడు, నీ రాజ్యం మీద దండయాత్ర చేయడు, నిన్ను చంపడు, నీ రాజ్యాన్ని చంపడు, నీ సైనికుల్ని చంపడు, తానే చచ్చిపోతాడయ్యా. వస్తున్న రాజు ప్రాణాలు తీయటానికి రావట్లేదయ్యా, ప్రాణం పెట్టడానికి వస్తున్నాడయ్యా పాపుల కొరకు. నీకు విషయం చెప్పమంటావా హేరోదు, నువ్వు నమ్మితే నీ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టడానికే వస్తున్నాడు, నీ రోమా ప్రజల కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టడానికి వస్తున్నాడు, సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయనను భూమి మీదకు దేవుడు పంపిస్తున్నాడు. నువ్వు కంగారు పడకయ్యా, నీ రాజ్యానికి ఏం డోకా లేదన్న ఒక్క మాట ఒక్కడి నోటి వెంట వచ్చిన ఎంతోమంది తల్లులు ఆ వేదన అనుభవించకుండా ఉండేవారు. ప్రియులారా, బిడ్డ చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం, బిడ్డను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. ప్రతిరోజు ఆ బిడ్డను తలుచుకుని తలుచుకుని కుమిలి 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 ఏడుస్తుంది తల్లి, కుమిలి కుమిలి ఏడుస్తుంది తల్లి. అది రెండేళ్ల అనుబంధం, రెండేళ్ల పాటు వాళ్ళు పెంచుకున్న మమకారం, రెండేళ్ల పాటు వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన ఆ బలమైన బంధం, ఆ అనురాగం, ఆ ఆప్యాయత, ఆ తల్లి చనుబాలు తాగినటువంటి ఆ పెదవుల, ఆ లేత పెదవుల స్పర్శ, ఆ చిన్ని పెదవుల స్పర్శ, తన రొమ్ము ఆ బిడ్డ నోట్లో పెట్టి చక్కగా పాలిచ్చుకుని పెంచుకున్న ఆ తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డకిచ్చుకుని ఆనందపడినటువంటి తల్లి, ఆ తల్లి గుండె కోత, ఆ తల్లి కడుపు కోత, ఎంత బాధ, ఎంత బాధ, ఎంత బాధ అనుభవించారండి వాళ్ళు. ఈ బాధకు కారణం శరీర సంబంధంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న మూర్ఖపు తరం. ఈరోజు కూడా నేను నా ప్రసంగాన్ని ముగించే ముందు చెబుతున్నాను, ప్రియులారా జాగ్రత్తగా వినండి, శరీర సంబంధంగానే మీరు బైబిల్ని అర్థం చేసుకుంటే కేవలం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 చెప్పినట్టుగా, కేవలం ఈ 60-70 సంవత్సరాల ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన, మీరు క్రీస్తును నమ్ముకున్న లోకంలో మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు, ప్రభువు నమ్మని వాళ్ళు అన్యజనులు ఉన్నారు, వాళ్ళందరికంటే మీరు లేదా మనమే దౌర్భాగ్యులుగా ఉంటామని వాక్యం సెలవిస్తోంది. మీరు దౌర్భాగ్యులుగా ఉన్నారా, విశ్వాసులుగా ఉన్నారా, ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. శరీర సంబంధమైన ఆశలతో వచ్చావా ప్రభు దగ్గరికి, శరీర సంబంధమైన ఆలోచనలతో వచ్చావు ప్రభు దగ్గరికి? బైబిల్ ఎప్పుడు చదివినా నీకు అలాగే అర్థమవుతుందా? శరీర సంబంధంగానే అర్థం చేసుకుంటున్నావా? శరీర సంబంధమైన విషయాల కోసమే అర్థం చేసుకుంటున్నావా? వాటి కోసమే వెంపర్లాడుతున్నావా? కల్పనా కథలను ఇష్టపడుతున్నావా? ఎవడో ఏదో చెప్పిన సోది కథ బైబిల్లో లేని కథ, వాళ్ళని అలా చంపేశారు, వీళ్ళని ఎలా చంపేశారు, వాళ్ళని అక్కడ చేసేశారు, వీళ్ళని ఇక్కడ నూనెలో వేపేశారు, వాళ్ళని అక్కడెక్కడో కొరడాకు కొట్టేశారు, ఇవన్నీ కల్పనా కథలు. బైబిల్లో ఉన్నదే సత్యం, బైబిల్లో లేనిది అసత్యం, బైబిల్లో లేనిది అసత్యం. అసత్యాన్ని నమ్ముతున్నావా? ఏది నువ్వు నమ్ముతున్న సత్యం? శరీర సంబంధమైన విషయాల మీదే మనసు పెడితే మనుషులందరికంటే మీరు ఎలా ఉంటారు తెలుసా? దౌర్భాగ్యులుగా ఉంటారు. బీ కేర్ఫుల్, నీకు నీ ఆత్మను గురించిన అవగాహన ఉండాలి. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు తెలియాలి. పాపక్షమాపణ ఎలా కలుగుతుందో నీకు తెలియాలి. మరణించిన తర్వాత నీ శరీరం ఆత్మ రెండూ వేరైపోతాయన్న వాస్తవం తెలియాలి, తో ఉండబోతుందన్న వాస్తవం తెలియాలి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. అలా సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అలా సత్యాన్ని అర్థం చేసుకుని ప్రభు వైపు తిరగాలి. ఈరోజు ప్రసంగం మీ అందరి జీవితాల్లో ఒక ఆత్మీయ మేలుకొలుపు, భవిష్యత్తులో మీరు మోసపోకుండా మిమ్మల్ని కాపాడే ఒక అద్భుతమైన పరలోకపు దిక్సూచి, మీ జీవితాన్ని నిలబెట్టేటువంటి దేవుని మహాశక్తివంతమైన తేజస్సు, అది మీరు వినివిడిచిపెట్టి వెళ్ళిపోతే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు. గ్రహించండి, అర్థం చేసుకోండి. శరీర సంబంధమైన భావజాలంలో నుంచి బయటికి రండి. ప్రభు వంటి వివేకం జ్ఞానం మీ అందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానం తండ్రి, ఒకనాడు చరిత్రలో ఏం జరిగిందో, ఆ భయంకరమైన ప్రమాదం జరగడానికి, ఆ భయంకరమైన ఆ వేదన, ఆ మహారోదన ధ్వని వినబడడానికి కారణం ఎవరో,
ఆనాటి నీ ప్రజలు ఏ విధంగా ప్రభు మీ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, అనేకమైన విషయాలు ఈరోజు మీ పిల్లలకు నేర్పించడం జరిగింది తండ్రి. ఈ విలువైన జ్ఞానవాక్యం ప్రభు వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సత్యవాక్యంతో వారి హృదయాలను నింపండి, వారి హృదయాలను వెలిగించండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.